ஹல்லேலூயா. 7 வருடத்துக்கு பிறகு மீண்டும் இங்கு வர இயேசு கிருபை செய்தார். గత 7 సంవత్సరాల తర్వాత మరలా నేను మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు. సింగపూర్ లో కోవిడ్ వందబొలుదే సింగపూర్ లో కోవిడ్ ఉన్నప్పుడు ఎల్లారి ఊసి పొడ సొన్నాగ చాలా మందిని ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పారు. యేసును ఊసి పొడవేనా నా ఉనికి పాదుగాపు గుడిపేంటి సొన్నది. నీకు వైద్యం అవసరం లేదు, నేను మీకు స్వస్థతని ఇస్తానని ప్రభు చెప్పాడు. అన్న రొంబ కష్టపడ్డాం, నేను చాలా ఇబ్బందులు పడ్డా. నేను 2 వర్షం షాపింగ్ మాల్ లా పోక ముడిల, 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేకపోయా. నేను ఎంకేం ఫ్లై పని ముడిల, ఎక్కడ ప్రయాణం చేయలేకపోయా. నేను అనా ఇది వరకు ఇప్పటి వరకు కోవిడ్ వరలే. హల్లెలూయా. కోవిడ్ రాకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా వేళగా నమ్మ యేసు నేసిక్కు పొడుదు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు శోధనలు వరం, అనేక శ్రమలు వస్తాయి. అన్న నమ్మ ఆండవ నమ్మికటే ఇరుకున్నాం. మనం దేవుని నమ్ముకున్నాం గనక కర్తర్కు అవర్ కొరలే కేటుకుంటే ఇరుకునో, ఆయన స్వరాన్ని మనం వింటానే ఉన్నాము గనక. ఇంటి ఉన్న చేతి నీకు కాలేజ్ దాన్ని తయారు పన్న. ఈ రోజు వర్తమానం ఈ ఉదయకాలం దేవుడు నాకు దయచేశారు. ఇంత చేతికాగ సింగపూర్ లో అనేక చైనీస్ పాస్టర్స్ కూడా జపికరాంగ, చైనీస్ పాస్టర్స్ కూడా జపికరాంగ. చాలా మంది చైనాలో చైనీస్ పాస్టర్స్ అంతా సింగపూర్ లో ప్రార్థన చేస్తున్నారు. నేటి ఒక పాస్టర్స్ ఉన్నారు, వీడియోలా ఎడుతూ అనుపుంగని సున్నారు. నిన్న ఒక దైవజనులు చెప్పారు, ఇక్కడ జరిగే కార్యక్రమాలని వీడియో తీసి మాకు పంపండి అన్నారు. నా సొన్న ఇంక వంది ఇంటర్నెట్ కనెక్షన్ నో గుడ్, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అంత అనుకూలంగా ఉండదు. హోలీ స్పిరిట్ కనెక్షన్ వెరీ గుడ్, కానీ పరిశుద్ధాత్మ యొక్క సంచరించే అనుభవాలు ఇక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పాను. సింగపూర్ లో ఇంటర్నెట్ కనెక్షన్ వెరీ గుడ్, సింగపూర్ లో ఇంటర్నెట్ బాగుంటది, కానీ అలా హోలీ స్పిరిట్ కనెక్షన్, హోలీ స్పిరిట్ యొక్క సంచారం అనేది అవుగా అవుగా పాడు పన్ను అవరు వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీలు దాన్ని తయారు పన్నే. నేను ఉదయ కాలమే దేవుడు నాకు ఈ వర్తమానం దయచేశారు. షేప్ పన్ను కూడా టైం లేదు, నాకు షేవ్ చేసుకునే సమయం కూడా దొరకలేదు. ఇంత కడసి నాట్కలిలే ఈ అంత్య దినములలో పలవగయాన ఉలగ సంభవంగా నడకం, పలు విధమైన లోక సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒన్ను బయో వార్ఫే, అదావది మరుందు మూలమా మక్కలు కొల్రది. ఒకవైపున బయో వార్ అంటారు, అంటే మెడిసిన్ ద్వారా యుద్ధాలు జరుగుతూ ఉంటది. కోవిడ్ వందు ఒక బయో ల్యాబ్ ల తయారు చేయద క్రిమి. కొంతమంది అంటారు కోవిడ్ కూడా మరి ఒక బయో వార్ కు సంబంధించిన ఒక వ్యాధి అనే చెప్తున్నారు. అంత మరి వరుంబొలుది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్స్ మరుందు కండుపు ముందు పేరు ఎందు పేరు నా డాక్టర్స్ మెడిసిన్ కనుగొనే లోపల వేల మంది లక్షలాది మంది చనిపోతుంటారు. ఇన్నొన్న కడిసి కాలంగల్ ఇంకా అంత్య దినములలో సైబర్ వార్ఫే, ఇంటర్నెట్ అటాక్ పండ్రది, అదే ఇంటర్నెట్ అంతా కూడా ఏంటంటే ఆక్రమించుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. రానుల కరివిగా అటాక్ పండ్రది, యుద్ధాన్ని గురించిన వివరాలు వాటి యొక్క వ్యూహాన్నంతా ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వరం పురించుకోగలుగుతాం, అలాంటి ఒక పరిస్థితులు వస్తాయని మనం గుర్తుపట్టాలి. ఇన్నొన్న కడిసి నాట్కలిలే ఈ అంత్య దినములలో ఇంత ఫేక్ న్యూస్, ఇంత దుష్ట ప్రచారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనువాంగ, ఇన్ఫర్మేషన్ యుద్ధాలని చెప్తా ఉంటారు. ఇంత వ్యాధి వందా మరుందు దాని గుణమాక ముడియని సొల్లువాంగ, రోగాలు వస్తే పలానా మెడిసిన్ ద్వారానే స్వస్థత పొందుతామని చెప్తా యేసు మరుందు లామ గుణమాక అని యార సొల్ల, కానీ యేసయ్య ద్వారానే స్వస్థత పొందుతామని ఎవరు చెప్పలేకపోతున్నారు. నా కోవిడ్ ఊసి పోడాలపై ఎల్లైనా తిట్టినాంగ సొంతకరంగా. నేను కోవిడ్ ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు చాలా మంది నన్ను రకాల రకాలుగా అన్నారు, ఎనకి యేసు పోడమేనా అని చూడటారు. కానీ నాకు దేవుడు చెప్పండి, నేను నిన్ను స్వస్థపరుస్తానని ఎవరికి కీల్పడియను. అందుకే నేను దేవునికి లోబడి అప్పుడు కడసి కాలంగల్ ఈ అంత్య దినములలో నమ్మ రొంబ జపిక్ర కాలంగల్ ఇది. ఇది అంత్య దినం గనక మనం అత్యధికంగా ప్రార్థన చేయాలి. స్పిరిచువల్ వార్ఫేర్, ఆవిక్రియ పోరాటం ఉన్న ఉండే మన జీవితాలు ఆత్మీయ పోరాటాలు అనేది ఒకటి ఉన్నది. బైబిల్ బైబిల్లో యేసు వందబొలుదు, యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు అనేక వ్యాధిగలు, అనేక విధమైన వ్యాధిగ్రస్తులు, ఇంత బలహీన పడుతున్న ఆవి కొడుతుంది, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, బలహీన పరచు ఆత్మ అనేకులకి రకరకాలమైన రోగాలను తీసుకొచ్చాయి. అప్పుడు అన్క్లీన్ స్పిరిట్, అశుద్ధ ఆవి, అపవిత్రమైన ఆత్మలు, అప్పుడు డీమన్స్,
దురాత్మ శక్తులు ఇదెల్లాం బైబిల్ ఇருకు. ఇవన్నీ కూడా బైబిల్లో మనం గమనిస్తాం. యేసువ పాత్రదా అలరి ఓడినది. ఎప్పుడైతే యేసు ప్రభుని అవి చూసాయో అవన్నీ భయపడి పారిపోయాయి. అదనాల ఇంకా కడిసి నాట్కలిలే ఈ అంత దినములలో నా వ్యాధి వరాదబడికి మనం వ్యాధిగ్రస్తులుగా మారకుండా ఉండనట్లు నమ్మ కర్తరే నంబునో మనం దేవుని నమ్మాలి. ఉపాగము 34:7 ఎనకు రొంబ పిడిచ్చ పరే ఏర్పాట్లో ఉన్న వచనం. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 34:7 34:7 నాకు ఎంతో ప్రియమైన వచనం అది. Moses was 120 years old when he died. His eye was undimmed and his vigor was unabated. 34:7 మోషే చనిపోయినప్పుడు 120 గలవాడైను. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్వ తగ్గలేదు. మోషే 90 మోషే 90 ఏమని చెప్పారంటే మనిషిగల్ 70-80 వాళ్ళని ఎలిజిరికారు. మనుషుడు 70 లేకపోతే 80 మాత్రమే బ్రతుకుతారని చెప్పారు. మోషే 120 వాళ్ళారు. కానీ మోషే గారు 120 బ్రతికారు. బైబిల్ ఎన్నోను పడికిరో బైబిల్ మనం ఇలా గమనిస్తాము. కాలేబు 85 వయసు గలవాడై ఉన్నప్పుడు 40 బలం వందది. 40 ఎంత బలం ఉండేదో అంత బలం ఉండేది కాలేబుకి. అప్పటిపట్ట బలం బైబిల్లో పడికిరం. కాలేబుకి సంబంధించిన బలం గురించి బైబిల్ మనం చదువుతాం. ఇశ్రాయేల్ మక్కల్ ఇశ్రాయేల్ ప్రజలు వనాంతరతుల అరణ్యములో ఎవలవో నడందాంగ ఎంతో ప్రయాణం చేశారు. అవి కాళ్ళు బీంగ్లేని వాళ్ళ కాళ్ళు వాసిపోలేదని రాయబడి ఉంది. అవి కాళ్ళ పుణ్య వరలేని వాళ్ళ కాళ్ళలో గాయం కూడా ఏర్పడలేదు. ఇదెల్లాం ఎప్పుడు నడందది? ఇవన్నీ ఎలా జరిగాయి? ఏది కర్తుడి ప్రసన్నం అంగిరుందది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండేది. నాకు 69 ఎనకు 69 అయ్యగారికి 69 వయసు. కర్తుడే కృపైనారే దేవుని కృప వలన ఒక వ్యాధి ఇల్లాద నాకు ఏ వ్యాధి రాకుండా ప్రభు కాపాడుతామన్నారు. కాత్తుకుంటారు హల్లెలూయా. యేసయ్య నన్ను కాపాడుతామన్నారు హల్లెలూయా. అప్పప్ప వ్యాధి వరం అప్పుడప్పుడు ఏదైనా బలహీనతలు వస్తూ ఉంటాయి. జపికింపు అది మరింది. కానీ ప్రార్థన చేస్తుండగానే దేవుడు గొప్ప విడుదల ఇస్తున్నాడు. అదే ఎప్పుడు అనేక సొల్లువే. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. పేదరు ఎన్నస్తున్నారే పేదరు ఏమని చెప్పాడు? ఎనకు వెళ్ళి ఇల్ల పొన్న నా యొక్క వెండి బంగారాలు లేవు. అనా యేసువే నామతులు ఎలుంది నడ. కానీ యేసు నాములు లేచి నడవమని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్ప ఇంత హెల్త్ సొన్నా పల విధతుల పాకలాం. హీలింగ్ హెల్త్ పల కోణంగా పాకలాం. ఆరోగ్యం అంటే స్వస్థత అంటే పలు విధమైన కోణంలో మనం చూస్తూ ఉంటాము. కొన్ని శరీరతుల హీలింగ్, కొన్ని శరీరానికి సంబంధించిన ఆరోగ్యం, ఇన్నోని ఇమోషనల్ మనసులో ఉన్న హీలింగ్ మానసిక ఆరోగ్యము, మెంటల్ హీలింగ్ మెంటల్ హీలింగ్ మైండ్ లో ఉన్న హీలింగ్ మైండ్ లో ఒక స్వస్థత, ఇన్నోని ఆవికూరియ హీలింగ్ స్పిరిచువల్ హీలింగ్ ఆత్మలో స్వస్థత, ఇన్నోని ఒరవు మురయిలో ఒక హీలింగ్ మన సహవాసంలో ఒక స్వస్థత ఉండాలి. మొదల ఇంత శరీరత్తుల సుఖతే కురితే పేసాతేబడుగ్రేన్. ముందు మన దేహ స్వస్థతను గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. మొదలవదాగా ఇంత శరీర హీలింగ్ ఉన్న కర్తుడి కృపే ఎరకం. మనం ఆ శరీరంలో స్వస్థత కలిగి ఉండాలంటే అది దేవుని యొక్క కనికరం కృప ద్వారానే ఉండగలుగుతాము. చిల కార్యంగా నమకు అప్పాట్పట్టి నడకరదు. కొన్ని కార్యాలు మనకు మన మన పరిమితిలో ఉండని కార్యాలు జరుగుతూ ఉంటది. నమ్మలాలే అది యోచిక ముడియాలి. అసలు మన ఆలోచనకి అంతు చిక్కదు. నా వర్షం ఒరు మురే మెడికల్ చెకప్ పోవే. వర్షానికి ఒకసారి నేను మెడికల్ చెకప్కి వెళ్తూ ఉంటాను. డాక్టర్లు నా రొంబ సంతోషపడువాంగ. డాక్టర్లు నన్ను చూసి చాలా సంతోషిస్తారు. అంటే డాక్టర్ ఒక కార్యం అంటే సున్నారు. ఒక కార్యాన్ని వైద్యులు నాతో చెప్పారు. అందుకాలంగా పెన్కుల సీక్రమా కళ్యాణం పని కుడుతురువాంగ. ఒకప్పుడు తొందరగా వివాహాలు చేసేసేవాళ్ళు. ఎంగ అమ్మ 13 కళ్యాణం పడ్డ. మా అమ్మగారు 13 వయసులోనే వివాహం చేసుకున్నారు. నా పొరకు ముందు ఎంగ అమ్మకు 18 నేను పుట్టినప్పుడు మా అమ్మగారికి 18 వయసు. డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ గారు చెప్పారు ఉంగ అమ్మ యంగ్ గా ఇరుందనాలే. మీ అమ్మగారు యవన కాలంలో ఉన్నప్పుడు అవు ఆరోగ్యమా ఇరుంద, వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు ఉంగ్లకి అంత ఒక ప్లస్ పాయింట్ ఉన్నారు. మీరు అప్పుడు పుట్టారు కనుక మీకు ఆ సత్వం సారం అనేది ఉందంటారు. ఇది నమ్మకైలు వెళ్ళపారు.
ఇప్పుడు మన చేతిలో లేదు అది. ఇది నా నెనచి కూడా పాక ముడిల, మనం ఆలోచించి కూడా చూడలేము. ఇది ఆండవర్ చేత కృపై, అది దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం. రెండవదిగా వాలిబ నాటకల్ల యవన కాలంలో నేను ఉన్నప్పుడు నా రొంబ లాంగ్ డిస్టెన్స్ రన్నర్, ఓడువే ఎక్కువగా రన్నింగ్ చేస్తుండేవాడు పాస్టర్ గారు. 17 కిలోమీటర్ ఓడువే, 17 కిలోమీటర్ రన్ పనిరుకరే. 17 కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళు అంటే దైవజనులు. రెండవది ప్రైజ్ వాంగిరుకరే. రెండో సెకండ్ ప్రైజ్ వచ్చేదంట ఐ గారికి రన్నింగ్ రేస్. ఒవ్వరు ముర ఓడిట్టు వరంబొలుది, ప్రతిసారి ఆయన పరిగెత్తి తిరిగి వచ్చినప్పుడు ఇంకా అమ్మ ఒక కప్ హాట్ మిల్క్ వేపాంగ. వాళ్ళ అమ్మగారు వేడి వేడిగా ఒక గ్లాస్ పాలు ఇచ్చేవాళ్ళంట, నా అదే కుడిపే, ఆ పాలు తాగేవారంట. అప్ప నా ఉండమే యోచికల, అప్పుడు నేను ఎప్పుడు నేను ఆ రోజులు ఆలోచించలేదు. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. అండ్ ద హాట్ కప్ మిల్క్ లో కాల్షియం బోన్కి నల్లదని, ఆ రోజు తాగిన పాలు నా ఎముకలకు సత్వాన్ని ఇచ్చిందని. మనకి ఏదైనా కృప, ఇవన్నీ దేవుని కృప. నమ్మ ఆండవర యేసుకృపడి మనం దేవుని ప్రేమించడం వలన నమ్మ వాళ్ళకి నడకర కార్యంగా నన్మకాగ ముడియం, జరిగేవన్నీ కూడా మేలు కలగటం కొరకే సమకూడి జరుగుతున్నాయి. మూడవదిగా నా సిరి వయదులందు, నేను చిన్న వయసులో నుండి ఇంటి వరై ఇప్పటి వరకు కీల ఉక్కాందిదాన్ని జపం పడు, నేను నేల మీద కూర్చొనే ప్రార్థన చేస్తాను, బైబిల్ పడిపే, కింద కూర్చొనే బైబిల్ చదువుతాను, చేతి తయారు పండువే, చేతి ఎలా తయారు, నేను కింద కూర్చొనే ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, వర్తమానాన్ని సిద్ధపరుస్తాను. చదివే 3 మణి నేరం ఉక్కాందిరిపే, నేను దాదాపుగా 3 గంటల సేపు క్రింద కూర్చొని ప్రార్థన చేస్తాను. రక్తం పోవటం కొంచెం కష్టమా ఇరుకో, మేబీ నేను అలా కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంటది. కాళ్ళ నీటికి వే, మరలా లేచి కాళ్ళు సర్దుకొని కూర్చుంటాను. అప్పుడు ములంగాలు పడి మోకరిస్తాను, ఎలుంబు లేచి నిలబడతాను. ఇన్నికి వరకు అప్పుడు చేస్తారు, ఇప్పటి వరకు, ఇప్పుడు 69 సంవత్సరాలు ఇప్పటి కూడా నేను అలాగే ఉన్నాను అంటున్నాను. ఎన్న అరియామే ఇవన్నీ, ఎన్నె అరియామ, నాకు తెలియకుండానే నా కర్తరికి అది చేయబడినా, నేను దేవుని సన్నిధిలో అలా ఉంటున్నాను గనక యేసు కాళ్ళ నల్ల స్ట్రాంగ్, దేవుడు నా కాళ్ళంతటిని కూడా స్ట్రాంగ్ గా మార్చాడు. ఒక ముర ఒక మీటింగ్ లో, ఓ రోజు నేను ఒక మీటింగ్ వెళ్ళాను, 1 మణి నేరం ములంగాలు పడిట్టు చేతి కొడు, ఒక గంట సేపు నేను మోకాళ్ళ మీద ఉండే దేవుని వాక్యాన్ని ప్రకటించాను. యేసన అంటే ఒక కేలివి కట్టారు, యేసన గారు దాని గురించి విన్నారు. అయ్యా నీ 100 కిలో 100 కిలో ఎప్పుడు నీకు 1 మణి నేరం ములగాలు పడి, దాదాపుగా 100 కేజీలు బరువులు ఉంటారు, ఎట్లా గంట సేపు మోకాళ్ళ మీద ఉన్నారని యేసన గారు అడిగారు. నా చిన్నప్పుడు చేయలేదు, అప్పుడు అన్నారు నాకు చిన్నప్పటి నుండి ఇలా అలవాటు అండి అని చెప్పి. ఏదో చూడరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, నమ్మ అరియామ, మనకు తెలియకుండానే ఆండవుడి కృపై, దేవుని యొక్క కృప మనలో చేయబడుగిరదు, విస్తరించబడతా ఉంటది. నా రొంబ ఉపవాసం అడిపా, మూడోదిగా నేను ఇంకా ఎక్కువగా ఉపవాసించి ప్రార్థన చేస్తుంటా. ఉపవాసం అడిగినా నేను ఈ పూట కూడా ఉపవాసం ఉన్నాను. రొంబ పిడిచే ఉపవాసం 24 అవర్స్ పచ్చతిని ఒటి కుడిగిరదు. నాకు బాగా ఇష్టమైన ఉపవాస ప్రార్థన అంటే 24 గంటల సేపు ఒట్టి మంచినీళ్ళు తాగి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడం. సిరి వయదులందు నా అడిపా, నేను చిన్నప్పటి నుండి అలవాటు కలిగి ఉన్నాను. ఇప్పుడు చూడరాంగ, ఇప్పుడు చెప్తారు ఉపవాసం ఉడంబుకి నల్లది, ఇప్పుడు అంటున్నారు ఉపవాసం ఉండడం దేహానికి మంచిదని. నేను చిన్నప్పటి నుండి అలా ఉంటున్నాను. సో ఇదెలా నమ్మకు పురియే ముడియాలి, ఇవన్నీ కూడా మనకు అర్థం కాకుండానే జరిగిపోయాయి. యేసుకి ఎన్నెన్న కొడుకురోమో, మనం దేవునికి ఏమేమైతే ఇస్తామో ఆవిడ తిరిగి కుడుతురువారు. హల్లెలూయా, దేవుడు తిరిగి మనకు దాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, యేసుకి నమ్మ నేరతలా కుడుతున్నా, దేవునికి మనం సమయాన్ని కేటాయిస్తే మట్ట కార్యంగా పాక నేరత కుడుతురువారు. హల్లెలూయా, ఇతర కార్యక్రమాల కన్నా మనం దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, అప్పుడు దేవుడు అన్ని ఇస్తాడు. యేసుకి నా ఉపవాసం ఎడితే శరీరత్తె కట్టుబడుతున్నాంనా, మనం ఉపవాసం ఉండి మన దేహాన్ని మనం నలగొట్టుకోగలిగితే యేసు నమ్మ శరీరత్తుల వ్యాధి వరాదబడి కట్టుబడి మన దేహానికి వ్యాధి రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, నమ్మ యేసుకి ఏదో కుడుతాలో తిరిగి కుడుతురువారు. మనం ఏమి ఇచ్చినా దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. మురుమురు కుడతాలో తిరిగి కుడుతురువారు. మనం సణుగు సంశయాలతో ఉంటే అవే తిరిగి వస్తాయి మనకు. ఉరుమురు ఉడతారు అందారు అంటే, ఓసారి నా దగ్గరకు ఒక ఆయన వచ్చారు, ఫస్ట్ నా 50 రూపాయలు కానికి పోటేన్, నా 50 రూపాయలు కానికి పోటేన్, నేను 50 రూపాయలు కానుకేసాను, వెళ్ళే పోనే కీల 50 రూపాయలు కందిచి, నేను 50 రూపాయలు వేసాను, నాకు 50 రూపాయలు మళ్ళీ దొరికింది. యేసు ఎనక 50 రూపాయలు తిరిగి కుడుతుంటారు, నేను ఇచ్చిందని దేవుడు నాకు మళ్ళీ ఇచ్చాడు. నా యోచికరే, ఏ యేసు తిరిగి కుడుతారు, దేవుడు ఎందుకు తిరిగి ఇచ్చాడు అని నేను ఆలోచించాను. యేసుకి దక్కటే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. యేసు సున్నారు, అప్పుడు దేవుడు అన్నాడు, ఇవనికి కాణిక కుడుకవే పుడికిలే,
அவன் மனைவி திட்டினால முறுமுறுத்துக்கிட்டு ஆன்னு சொல்லி 50 வெள்ளி போட்டான், திருப்பி கொடுத்துட்டான். காணிக்க இவ்வாலன்னு மனசு லேது, தன பாரிய ஏதோ இப்பந்தி பெட்டிந்தனி ஆ காணிக்க இச்சாரு காபட்டி ஆயன காணிக்க திருப்பி ஆயனுக்கு இச்சேசன்னு. நம்ம சந்தோஷமா கொடுக்கும்போது ஆண்டவர் திருப்பி கொடுக்க மாட்டாரு. சந்தோஷங்க இஸ்தே தேவுடு தன் ஆசீர்வதிஸ்தாடு. ஏன்னா அவர் நம்மளை மத்த விதத்துல ஆசீர்வதிப்பாரு, மத்த விதத்துல ஆசீர்வதி அநேகளுக்கு ஆசீர்வாதகரங்க மாறுஸ்தாடு. சில சமயம் நம்ம என்ன ஜபிக்கிறோம்னே நமக்கு தெரியாது, கொஞ்ச சார்லு மனம் ஏன் பிரார்த்தனை சேஸ்தோம் மனக்கே தெரியுது. ஆனா இயேசுவை நீங்க நேசிக்கும் போது, மனம் தேவனை பிரேமிச்சேடப்படு, நீ அவளை துதிக்கும் பொழுது, ஆயன ஸ்துதிஞ்சேடப்படு, அவருடைய கிருபையை பெறும் பொழுது, ஆயன கிருபனு நீ பொந்துக்கொண்டேடப்படு, ஹெல்த் வந்துரும், ஆட்டோமேட்டிக்கனே ஆரோக்கியம் மனக்கு வச்சேஸ்தது. நான் வாலிப நாட்கள்ல அரசாங்கத்துல வேலை செய்து கொண்டிருந்தேன். நேனு யவன காலములో ఉద్యోగం చేస్తున్నప్పుడు ஞாயிற்றுக்கிழமை போய் சர்ச்சில் நாக்கா மீட்டிங் நடந்தது. கத வாரம் சிங்கப்பூர்லோ ஸ்திரீல கூடிக்க ஜெருகாயி, என் மனைவி தான் தலைமை தாங்கினாங்க. பாஸ்டர் கார் பாரிய காரியக்கிரமால நிர்வகிச்சாரு. போனப்ப ரொம்ப நாக்காளி அடுக்கணும், எல்லா பெண்களா இருந்தாங்க. நேனு ஆ மீட்டிங் எப்படி சாலா மந்தி ஸ்திரீல அக்கட உன்னாரு. நான் போய் சேசலாம் அடுக்கிறேன். நேனு வெள்ளி இப்படி கூட நேனே குர்ச்சிலன்னு ஏசி அக்கட பரிச்சரி சேசேன். ஏசு கேட்டது வாழ்க்கை பூரா நான் உங்களுக்காக சேச அடுக்கணும். அல்லேலூயா. நீ ஜீவித்த காலம் அந்த நீ சன்னதிலோ பரிச்சரி செய்யல நேனு கோருக்கொண்டானு. நீங்க நினைக்காதீங்க என்னடா இங்க வந்து சேஸ் அடுக்க சொல்றாங்க. நீங்க எங்கெல்லாம் போய் சேஸ்லாம் அடுக்குங்க, வாழ்க்கை பூரா நீங்க நாக்காளி தூக்க கையில பல இருக்கும், நடக்க காலில் பல இருக்கும். மீகு மீர் பரிச்சரி செய்யగలిగితే தேவுடு మీకు శక్తిని బలాన్ని ప్రసాదిస్తాడు. அது ரொம்ப பெஸ்டான வேலை, அது அதி విలువైన శ్రేష్టమైన పని. పరిచర్య இல்லாத வேலை, அதிகமாக கொடுக்கப்பட்டிருக்கதோ ஆண்டவர் அதிகமாக எதிர்பார்ப்பார். எவருக்கு தேவுடு அதிகமாக இஸ்தாடோ வாழ் தகுந்த எக்கு எதிர சோஸ்தாடு கூட. சோ அதனால இந்த கிருபை மறந்துடாதீங்க, இரக்கம் என்ற வார்த்தையை மறந்துடாதீங்க, கணிக்கிறவங்களுக்கிற மாட்டல மனம் மறைச்சு போகக்கூடாது. அப்போ 2 Corinthians 12:9 வாசிங்க. கொரிந்திலுக்கு ராசின 2 Corinthians 12:9 சதுவுதாமு. 2 Corinthians 12:9 కొరింథీయులకు రాసిన 2 Corinthians 12:9. The Lord said, my grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుతది. ఆయన నాతో చెప్పాను. ఆయన నాతో చెప్పాను. అపోస్తలుడైన పౌల్, అపోస్తలుడైన పౌలు గారు జపిస్తే అనేకుడి వ్యాధిగలు మరైంది. ఆయన ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థత కలిగింది. ఆవిడ కర్చీఫ్ తోటి కూడా మక్కలు గుణమానాంగ. ఆయన చేతి రుమాలు తాకిన వాళ్ళు కూడా స్వస్థత పొందారు. అప్పటిపట్ట పెరియ ఊళియ, అలాంటి ఒక గొప్ప దైవ సేవకుడు. ఆవిడకి ఒక వ్యాధి, కానీ వారికి దేహంలో ఒక అనారోగ్యం ఉండేది. శరీరంలో ఒక ముళ్ళు ఇరుందది. శరీరంలో ఒక ముళ్ళు ఉన్నట్టు వాక్యంలో మనం చూస్తాం. క్రిస్తువు ఆరాయచికారులు, బైబిల్ పండితులు చెప్తారు, ஒரு 32 வகையான வியாதியில ஏதாவது ஒன்னு பவுலுக்கு வந்திருக்கலாம்னு சொல்றாங்க. 32 రకాలమైన వ్యాధులు ஏதோ ஒரு வியாதி பவுல் గారికి ఉండుంటదని చెప్తారు. అనేకர் அவர் கண் பார்வை கடைசி காலங்கள்ல பாதிக்கப்பட்டிருக்கலாம்னு சொல்றாங்க. కొంతమంది అయితే ఆయన కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారని చెప్తారు. நமக்கு தெரியும், கர்த்தர் பவுலுக்கு அந்த శరీரத்துல முள்ளை கொடுத்தது, அவர் தன்னை அதிகமாக தாழ்த்த வேண்டும் என்று விரும்பி கொடுத்தார். பவுல் காருக்கு தேகம்ல முள்ளு உண்டு கல காரணம் ஏன்ட்டே தன்னு தகுச்சுக்கொண்டு பிரபுஸ்தல உண்டாலி தேகம்ல முள்ளு பெட்டபடிந்தி. என் கிருபை உனக்கு போதும், நான் கிருப நீக்கு சாலு அனு பிரபு செப்பாரு. என்னுடைய ஊழிய பயணத்துல, நான் சேவா பரிச்சரியலோ 4 டைபிட்டிஸ்ல உள்ளவங்களை இயேசு தொட்டு சுகமாக்கி இருக்கிறார். మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అదే వేళ అదే విధంగా కత్తర నేసికి రెండు పిల్లలకు, దేవుని ప్రేమించే చాలా మందికి ఇనుపు నీరు ఇరుకు, ఇరుపు డయాబెటిస్ షుగర్ ప్రాబ్లం ఇరుకు.
షుగర్ ప్రాబ్లం ఉంటుంది అన్న తొడని జపిచ్చుకుంటే ఇరుకును. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్ గా ప్రార్థన చేస్తుండండి. ఎన్న వ్యాధి అన్న ఇంకా కృప కట్టుకుంటే ఇరుకును. ఏ వ్యాధులైనా మీరు ప్రార్థన చేస్తే కృప అనుగ్రహించబడతానే ఉంటుంది. అలా ఒక టెన్షన్ ఇరుకో, ఒక పోరాటం ఇరుకో. మన జీవితంలో ఒక పోరాటాలు ఉంటాయి. సోర్ందు పోయిరాదు. ఇంకా మీరు సమస్యలు పోవద్దు. బైబిల్ దేవుని వాక్యం, ఒక స్త్రీకి 12 వరడం రక్త ప్రచనే ఉన్న వ్యాధి ఇరుందది. ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతుంది. అవ డాక్టర్ పాతి ఎల్లా పణమూ వీణ్ పోయి వైద్యుల చేత తిప్పలబడి తనకున్న డబ్బంత పోగొట్టుకునింది ఆవిడ. అనాల అవ యేసువిన్ వస్త్రంగలే తొట్ట, యేసు ప్రభు యొక్క వస్త్రమును ఆమె ముట్టినప్పుడు అవ సుగమానాల్, ఆమె సంపూర్ణమైన విడుదల పొందింది. అవ నెనచికిట్ట, ఆమె తలంచింది యేసుడి పవర్, యేసయ్య పవర్ అంద వస్త్రతల ఇరుకు నెనచిరుంది. ఆ వస్త్రములోనే మాత్రమే ఆయన ప్రభావం ఉందని ఆమె భావించింది. అప్పుడు ఒక నమ్మిక ఇరుందది. ఆ రోజు ఆ నమ్మకం ఉండేది ఆమెకి. అభిషేకం పెట్టిన మనిదన్, ఒక అభిషేకం పొందిన వ్యక్తి, వల్లమై అతని యొక్క ప్రభావము, అవి అంగీలలా ఇరుకొండ, అతని వస్త్రాలు ఉండేదని నమ్మేవాళ్ళు ఆ రోజు. యేసు అవలై పార్తు సున్నా, యేసయ్య ఆమెను చూసి ఇలా అన్నాడు, విశ్వాసం ఉన్న గుణమాకినది, విశ్వాసం ద్వారా విడుదల పొందేవని. ఇంటి కూడా ఒక విశ్వాసం ఉంగలి గుణమాక్క పోగిరు. ఈ రోజు మీరు విశ్వసించగలిగితే ఆ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచబోతుంది. నీకు విశ్వాసిస్తా షుగర్ ప్రాబ్లం, డయాబెటీస్, విశ్వసిస్తే మీరు షుగర్ వ్యాధితో బాధపడుతున్న మీకు విడుదల కలగబోతుంది. విశ్వాసిస్తా బీపీ, హైపర్ టెన్షన్, విశ్వసిస్తుంటే బీపీ నార్మల్ అవబోతుంది. అదనాల కృపయే ఎప్పుడు పిడిచికేంగ, ఎప్పుడు దేవుని కృపను పట్టుకుని ప్రార్థించాలి. ఇరకతుగా కెంజిగిటే ఆయన కనికరం కోసం మనం దేవుని సెలవు వేడుకుంటున్నాం. వ్యాధిగలే ఆండవర్ కరుణేనాల్, ఈ వ్యాధులన్నిటిని కూడా దేవుడు దూరపరుస్తాడు. రెండవదాగా, రెండవదిగా నమ్మ వాల్కే మురై, మన జీవన విధానం, అది కూడా వ్యాధి వరల. మనం జీవించే జీవన విధానాల్లో కూడా పలు విధమైన రోగాలు వస్తూ ఉంటాయి. అనేక చూడంగా ఇండియాలకి డయాబెటీస్ వరం, షుగర్ వరం చూడరాంగ. చాలా మంది అంటారు ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ డయాబెటిక్ వస్తుంది అని చెప్తా ఉంటారు. అనా జెనెటిక్ మరబు అని చూడరాంగ. జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఇలా వ్యాధులు వస్తాయని చెప్తా ఉంటారు. అదిలా అప్పుడు కడియాది, అలా ఏమి ఉండదు. ఇండియాలకి పారంగ, కాఫీ ఎప్పుడు కుడిగిరో, కాఫీ కాఫీ కుడికిరాం. ఇండియాలో కాఫీ ఎలా తాగుతాము, కండెన్స్ మిల్క్ పోర్రో, కండెన్స్ మిల్క్, కండెన్స్ మనం పాలు కలుపుకొని, పాలు కలుపుకొని తాగుతాము. షుగర్ పోర్రో, షుగర్ కలుపుకుంటాము. ఎల్లాంటి షుగర్ అందరికి షుగర్ ఉంటుంది. రైస్ లో షుగర్, రైస్ లో షుగర్ ఉంటుంది. మౌంటైన్ అలవుకి రైస్ సాపురం, మల అలవుకి రైస్ సాపురం. అన్ని మనం తినే ఫుడ్ లో రైస్ ఎక్కువగా షుగర్ ఉంటుంది. అది వాల్కే ముర్రై, అది మన జీవన విధానం. అదనాల నమ్మ அதை கொஞ்சம் பார்த்துக்கணும். இப்போ பாருங்க, ஒரு மதுபானம் குடிக்கிறவர்கள், மதுபானி அம்மேவாழ் ஒரு வாரத்தில், ஒக்க வாரம் ஒரு லிட்டர் பியர், 1 லிட்டர் பியர், ஒரு லிட்டர் பியர் தாகே வாழ், அதாவது 7 நாளில் 1 லிட்டர் பியர் குடிச்சா, ரோஜுக்கு ஒரு லிட்டர் செப்பன தாகுதே, 7 ரோஜுல 7 லிட்டர், 20 வருஷத்துக்குள்ள 20 சமத்திரால் லோப்புல கிட்னி ப்ராப்ளம் வரும், 20 சமத்திரால் லோப்புல வாழ கிட்னி தபதிட்டது, லிவர் ப்ராப்ளம், லிவர் தபதிட்டது. இதெல்லாம் வாழ்க்கை முறை, இவன்னி ஜீவன விதானால வச்சே ஜப்பு. எனக்கு ஒரு பையில தெரியும், சின்ன புள்ளில இருந்து ஒரு பெரிய பாட்டில் கொக்கோ கோலா குடிப்பார். నాకు ఒక కుర్రోడు తెలుసండి, ఆయన ఒక బాటిల్ కొక్క కోల తాగుతాడు, అవ్వడవా కుడిపారు, విపరీతంగా కోక్ తాగుతా ఉంటాడు. అవరు 22 వయసులో ఎరందు పోనారు. 22 ఇయర్స్ 22 సంవత్సరాల వయసులోనే అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ ముర్రయే పార్థుకొల్లున్నాం. మన జీవించే విధానాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తా ఉంటాయి. మోసే ఎప్పుడు 120 వర్షం వాళ్ళారు, మోసే 120 సంవత్సరాలు ఎలా బ్రతకగలిగాడు. మోసే టైంలో 2 వేల సాపిడవాంగ, 2 మీల్స్, రోజుకి 2 పూట్లు మాత్రమే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ వెజిటేరియన్, ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ వాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు. పరలోక మన్నా, ఉదయకాలపు మన్నా వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. డిన్నర్ నాన్ వెజి, సాయంత్రం నాన్ వెజ్ అన్నమాట. క్వేల్, కాడై, పూరేళ్ళు తినేవాళ్ళు. ఇంత కాడేల పారుంగ, పూరేళ్ళు చూడండి, ఇంత కాడేల కొలుపు శక్తి రొంప కొరవా ఇరుకు. దాంట్లో ఏంటంటే ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పళ్ళు ఏడుపళ్ళు ఆండ్రు విన్నస్తున్నారు. దేవుడు పాత నిబంధనలు ఏం చెప్పారు, ఒక మృగత్తే బలియడం పొడుదు, ఒక మృగత్తే బలియడం పొడుదు, ఒక బలిని బధించినప్పుడు అంత ఫ్యాట్స్ ఎలా ఆవిడకి బలి ఆవిడకి పడకేస్తున్నారు. దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా, క్రొవ్వు పదార్థం అంతా కూడా హోమముగా అర్పించాలని చెప్పాడు. ఎవరు నల్లవారు, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి.
அதெல்லாம் நம்ம ஹெல்த்துக்காக இப்ப லேவிய ராகமத்துல லேவிய காண்டவலோ சில பொருளை சாப்பிட வேணான்னு சொன்னார்ல. கொஞ்சம் கொஞ்சம் பதார்த்தாலும் ஆகாரம் தினவதுன்னு பிரபு செப்பாரு. ரொம்ப பேட் கொலஸ்ட்ரால் இருக்கு, வாட்ல பேட் கொலஸ்ட்ரால் உண்டாயி. அப்ப ஆண்டவர் என்ன செஞ்சாலும் யோசிச்சு செய்வார். தேவுடு ஏது சேசினா மன மன மஞ்சு கோசமே பிரபு செய்வாரு. அவங்க ரெண்டு வேளைதான் சாப்பிட்டாங்க மோசே டைம்ல. மோசே காலவுல ரெண்டு போட்டலு மாத்திரமே போன் செய்தாரு. அப்புறம் மோசே டைம்ல பியூர் வாட்டர், அந்த வாட்டர் பியூரா இருந்தது. வாள ஸ்வச்சமான நீர் ஏறினாங்க. பாருங்க, இதெல்லாம் அவங்கள அறியாமலே செய்தார்கள். அவளுக்கு தெளிவுக்குண்டனே ஆ பண்ணலன்னு அவள் செய்து வச்சா. நான்காவது அங்க கர்த்தருடைய பிரசன்னம் இருந்தது. நான்காவது அவள் தேவனின் பிரசன்னத்துல உண்டேவார். அல்லேலூயா, அல்லேலூயா. ஆண்டவருடைய பிரசன்னம் இருக்கும்போது வியாதி குணமாகும். தேவனின் பிரசன்னத்துல மன உண்ணப்படும் பிரதி வியாதுளும் நிர்மூலம் அவுத்தது. இப்போ ஒரு ஒரு பிசாசு உங்களுக்கு வியாதியை கொடுத்தால், சாத்தானுக்கு ஒரு ஒரு பலகீனத்தை తీసుకొస్తే அது ஆண்டவருடைய பிரசன்னத்துல ஓடிரும். மன தேவனி பிரசன்னத்தில் உள்ளப்போ ஆ வியாதிகள் தொலைகிப்போதே. பாருங்க, இயேசு இந்த வியாதிகளை குணமாக்கும் பொழுது, இயேசைய வியாதிகிரஸ்தல ஸ்வஸ்தபரிச்சார். பைபிள்ல போட்டிருக்கு, பைபிள் இல்ல ராயபடுது. இயேசு என்ன சொன்னாரு? இயேசு ஏன் செப்பாரு? இவனை விட்டு போயிட்டு திரும்பி வராது. இத்தனை விடுச்சு தொலைக்கு போ, திரும்பி ராமத்தன பிரபு. அல்லேலூயா, அல்லேலூயா. இயேசுக்கு அந்த அதிகாரம் இருந்தது, தேவனுக்கு அதிகாரம் உண்டது. அப்ப நீங்களும் இயேசுவின் நாமத்துல அந்த அதிகாரத்தை பயன்படுத்தி மனக்கு இச்சின அதிகாரம் மனம் பிரயோகிச்சாலி. இயேசு சொன்னாரு, எல்லா அதிகாரமும் நான் உங்களுக்கு கொடுக்கிறேன். நேனு மீக்கு சர்வாதிகாரம் இச்சானனு பிரபு சொன்னாரு. இயேசு நாமத்தில் அதிகாரம் இருக்கிறது. தேவ இயேசு நாமுல மனக்கு அதிகாரம் கலது. இயேசுவின் ரத்தத்துல வல்லமை இருக்கு. இயேசு ரத்தமுல சக்தி கலது. பரிசுத்தாவின் அபிஷேகத்துல வல்லமை இருக்கு. பரிசுத்தாத்ம அபிஷேகல சக்தி உண்டு. உலகத்தில் உள்ள எல்லா ஆவிகளை காட்டிலும் லோகல உள்ள அன்னி சக்துல கண்ணா பரிசுத்த ஆவியானவர் பெரியவர். பரிசுத்தாத்ம சக்தி பலமையனதி. அல்லேலூயா, அல்லேலூயா. பல நான் பல நாடுகளுக்கு போயிருக்கிறேன். நேனு பிரபஞ்சம் அநேக தேசானுக்கு வெళ్లి ఉన్నాను. அந்த ஏர்போர்ட்ல நுழைஞ்சதுமே, ஏர்போர்ட்ல நான் அடுகு பெட்டங்கானே என் ஆவிக்குரிய கண்கள் திறக்கப்படும். நான் மானசுக்கு நேத்திரால் திறவப்படுத்தது. அந்த அந்த வான மண்டலத்தில் உள்ள ஆவிகள் பேசும். ஆகாச மண்டலால சஞ்சரிச்ச துராத்ம சேனல் நாத்தோ மாட்லாடுறாங்க. அத கேட்க முடியும், நான் வினகலுகுதானு. ஐயோ வந்துட்டானா அப்படினு నేను వెళ్ళంగానే వచ్చేసావా అంటా ఉంటాయి. అదికి నేను పిడికారు. అయితే నన్నేమి చేయవావి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆవియారు ఉంగలు పిడిచిటా. పరిశుద్ధాత్ముని నిన్ను పట్టుకుంటే పిశాచుకు ఉంగలు పిడికారు. దురాత్మ నిన్ను సమీపించనే సమీపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్ప పిశాచు పిడిచ ఆడకలకు ఉంగలు పిడికారు. పిశాచు పిడిచ ఆడకలకు ఉంగలు పిడికారు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దురాత్మని సమీపించదు. అప్పుడు పిశాచినాలు నెరపబడ్డవులు ఉన్న వెరుపాంగ. అప్పుడు దురాత్మ చేత పీడించబడే వాళ్ళు నీలో ఉన్న ఆత్మను చూసి నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. అదిదాం ఉన్మై, అది వాస్తవం. అయినా నీకు డైలీ ఇంత పరిశుద్ధాన్ని అభిషేకం. మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించు. బైబిల్ ఆవినాలు నెరపబడింగని చెల్రదు. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. అంట్రాడ చేయినో, అది ప్రతినిత్యము చేయాలి. డైలీ ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ప్రతిరోజు ఆత్మ చేత మనం నింపబడతా ఉండాలి. అనుదినము నెరపబడును. అనుదినం పరిశుద్ధాత్మలు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఉండదు బలం. అప్పుడు పైనుండి బలమైన శక్తి వస్తది. నేటి నా ఫ్లైట్ ఎడుతు కార్లో వంది ఇంత మీటింగ్ ముడియంబోదు 24 అవర్స్ నా తూంగల. నేను ఫ్లైట్లో నుండి బయలుదేరి ఆ తర్వాత కార్లో ప్రయాణం చేసుకుని ఇంచుమించు 24 గంటల సేపు నేను నిద్రపోకుండా నిన్నటి రాత్రి మీటింగ్ వచ్చాను. మధ్యము సాపడలే, నిన్నటి మధ్యాహ్నం భోజనం చేయలేదు. అప్ప అది ఒక ఉన్నత బలం. అన్నది కానీ దేవుడు నాకు ఒక ఉన్నతమైన బలాన్ని ఇచ్చాడు. అలా ఆండోట కేట ఒక ఉన్నత బలం కొడుంగ. దేవా నాకు ఒక ఉన్నతమైన బలం ఇమ్మని వేడుకున్నాను. మనిషి బలం వేరే, మానవ బలం వేరు. పరిశుద్ధ ఆవియానవర్ కొడుకుల బలం, పరిశుద్ధాత్మని బలం వేరు. మనిషిక జపం వేరే, మనుషుల ప్రార్థన వేరు. పరిశుద్ధ ఆవియానవర్ ఏవి జపికిర జపం వేరే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేయించే ప్రార్థన వేరు. హల్లెలూయా, హల్లెలూయా. అప్ప ఉంగ వాల్క ముడియే కాత్తుకొల్లుంగ. మీ జీవిత కాలం అంతా சில வீட்டுக்கு விருந்து கூப்பிடுவாங்க. நானும் அநேகரும் மீட்டிங்ஸ் பிலிஸ்தா உண்டாரு. கோழி, இறைச்சி, அப்புறம் இறால், எல்லாம் நண்டு எல்லாம் வச்சிருப்பாங்க. அக்கட விந்துலும் ரகரகாலமான ஆஹார பதார்த்தாலும் பெட்டுட்டாரு. அப்ப சந்தமே இயேசு என்கிட்ட பேசுவாரு. நான் கேட்பேன். அப்படி நேன் பிரார்த்தனை செய்ய. அப்ப அவர் சொல்லுவாரு,
ప్రభు చెప్తాడు, నీ కోళి వండి సాపడే మీన్ వండి సాపడిన వారు. దేవుడు చెప్తాడు ఏది తినాలో ఏది తినకూడదు అని నాతో చెప్తాడు. అంత టైంకి ఉడపుకి ఎన్న నల్లదని యేసుకి తెలియాలి. సమయంలో నా దేహానికి ఏది అవసరమో ప్రభు నాతో చెప్తే దాన్ని మాత్రమే నేను తింటాను. అప్పుడు మార్క్ 16వ అధికారంలో మార్కు సువార్త 16వ అధ్యాయం యేసు సున్నారు, యేసు ప్రభు చెప్పారు, విషం కుడిచాలో ఉన్నా ఆగాదు, మీరు విషం తాగిన మీకేమీ సంభవించదు. యారు నమ్మకు విషం కుడుకోపరా, అయినా మనకెవరు విషం పెడతారని ఎల్లారా విషం కుడుకురాంగ తెలియమా, ఉంగ్కి ఇప్ప విషం కుడుకురాంగ తెలియ, మీకు విషం ఇస్తా ఉంటారని సంగతి తెలుసా మీకు. నీ వెళ్ళి సాపడం పోదు, మీరు బయటకు వెళ్ళి భోజనం చేసినప్పుడు సాపాట్ల ఆ ఫుడ్ లో MSG ఎన్నెన్నో పోడురాంగ కిడ్నీకి నల్లదు, రకరకాలమైన పదార్థాలు కలుపుతూ ఉంటారు, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. సో వెలియలో రొంబ ఫుడ్ లో ఉడంబుకి ఆ ఉడంబు ఆరోగ్యానికి నల్లదు. బయట మనం భోజనం చేసే ఫుడ్ లో మనకు ఆరోగ్యం ఉండదు. అదనాల అంత పాయిజన్ కూడా ఉంగలు బాధికాదబడి ఏసు కాత్తుకొలువా. అది కూడా ఒక రకమైన విషయమే. ఆ విషయం నీలో క్రియ చేయకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఏదలా ఉంగట సోల్రనా, నేను ఏమీ విషయాలని చెప్తున్నాను, మైండ్ లేపో జబ్జికిటే ఇరుకునో, మీ మైండ్ ఎల్లప్పుడు మీ మనసు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హెల్త్ గురించి జపికినో, హెల్త్ గురించి ప్రార్థించాలి, సేవల గురించి ప్రార్థించాలి, ఇతరుల గురించి ప్రార్థించాలి. అదిదా క్రైస్తవ వాళ్ళ, అదే క్రైస్తవ జీవితం అంటే. ఇదే విడామల్ జబీనా ఎన్న అర్థం, మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మైండ్ లో ప్రేయర్ ఓడిగిటే ఇరుగు, ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఉళ్ళత్తులందు పరిశుద్ధాత్మ అగ్ని ఎరిగిటే, ఎల్లప్పుడు మనలో పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్ప నీంగ ఇనికి ఉంగ ఒప్పుకొడుంగ, దానికోసం మిమ్మల్ని మీరు అప్పగించండి. ఉంగ వాళ్ళ మురియే సరిపడుతుంగ, మీ జీవన విధానాలని పద్ధతిని సరి చేసుకోండి. అప్ప యేసు ఉంగ శరీరత గుణపడుతూ అప్పుడు దేవుడు మీ దేహానికి స్వస్థతని ఇస్తాడు. మూడవదిగా పిశాసుగల్ వ్యాధియే కొడుకల, దురాత్మలు కొన్ని అనారోగ్యం తీసుకొస్తది. మీరు సువిశేషతే అధికమాగ పడింగ, మీరు సువార్తలను ఎక్కువగా చదవండి. సువిశేషతలే సువార్తల్లో పల వగయాన పిశాసుగల్ ఎప్పుడు వ్యాధియే కొడుకులు నా పడికలా, పల విధమైన దయ్యపు శక్తులు అనారోగ్యం ఎలా తెచ్చిందని వ్రాయబడి ఉంది. యేసు పాతదమే అంత పిశాసు ఓడిరో, యేసు ప్రభును చూసిన వెంటనే దురాత్మలు పారిపోయాయి. అనేక యేసు వస్త్రత తొట్టు సుగమాన, చాలా మంది యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుని బాగుపడ్డారు. యేసు జబిచి అనేక వ్యాధి, యేసయ్య అనేకులు ముట్టి బాగు చేశారు. యేసు శిష్యులు కరత వైత అనేక సుగమానాంగ, యేసుడి శిష్యులు తొట్టి జపితే సుగమాన, యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరినైతే ముట్టుకున్నారో వాళ్ళందరూ విడుదల పొందారు. శిష్యులు ఎన్నై పూసి సుగమానంగా, యేసయ్య శిష్యులు నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రజలు స్వస్థత పొందారు. పేతురుడి నిడళ్ళ సుగం కడితే, పేతురు యొక్క నీడ తాకంగానే ప్రజలు స్వస్థత పొందారు. పౌలుడి కర్చీఫ్ల సుగం కడితే, పౌలు గారి యొక్క చేతి రుమాలను తాకినప్పుడు స్వస్థత పొందారు. యాకోబు అభిషేక తైలం పూసినా పాపం మండికబడు, వ్యాధి మరయం. యాకోబు పత్రికలో నూనె రాసి ప్రార్థన చేస్తే పాపాలు క్షమించబడతాయి, రోగు నుండి విడుదల పొందుతారని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ఒవ్వొరు ముర ఇండియా వరంబుడుది, నేను ఒక్కొక్కసారి ఇండియాలో సేవకు వచ్చినప్పుడు ఊరిపిట్ట కుటుంబంగా కొన్ని ఒక ప్రత్యేకమైన కుటుంబం పాస్ చెప్పాంగ, నాకు ఎన్న వేణును కేపేన్, ఎవరన్నా నా దగ్గరకు ప్రార్థన చేయడానికి రమ్మంటే మీకేం కావాలని నేను అడుగుతాను. అనేక సోల్డర్ ఒరే వార్త, చాలా మంది చెప్పే ఒకటే ప్రశ్న, అయ్యా జబ్బ ఎన్న కొండు వాంగయాను వాంగ, అయ్యా నాకు ప్రేయర్ ఆయిల్, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె తీసుకురండి అంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏనా విశ్వాసికరునికి ఎల్లాం కూడు, విశ్వసించే వారికి అన్ని అనుకూలంగా ప్రభు మారుస్తాడు. అంటే ఎన్న ఉంగలు గుణమాకపోరదు, కానీ ఆ నూనె నిన్ను స్వస్థపరచదు. బైబిల్ సొల్లిది, బైబిల్ చెప్తది, విశ్వాసి నీవు విశ్వసించగలిగి యేసు ఉంగలి ఉయర్తుగరా, యేసయ్య మిమ్మను లేవనెత్తుతాడు, యేసు ఉంగలి ఎలుపుగరా, దేవుడు మిమ్మను లేవనెత్తుతాడు. అయినా నీ యేసు నమ్ముంగ, యేసయ్య నమ్మండి. సువిశేష పుస్తకం అధికమాగ పడింగ, ఎక్కువగా సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతూ ఉండండి. సువిశేష పుస్తకం పడికేముందు ఉంగ నమ్మిక అధికరికం, ఎక్కువగా సువార్త పత్రికలు మనం చదువుతున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది. యేసు పలదరబట్ట వ్యాధిగలై గుణమాకుగరా, యేసయ్య పలు విధమైన రోగస్తుల్ని బాగు చేశాడు. ఒక రహస్యం ఎన్నవెనరా, రహస్యం ఏంటంటే నమ్మ ఎల్లారే మన్నికినో, మనం అందరినీ క్షమించాలి, ఎల్లారి ఆశీర్వదించాలి, అందరినీ ఆశీర్వదించాలి. ఇతరులు మీరు మన్నించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించలేడు. ఏ వాళ్ళకి కర్తనే కుడుతాడు, పెరియ కృప. నా లైఫ్ లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏం తెలుసా, నేను యారు మీద కోపమే వరాదు, ఎవరి మీద కోపం రాదండి.
మనకు అసభ్య వరాలు. ఎవరి మీద నాకు మనసు వచ్చేది ఉండదు. మనవి చెల్వాంగ ఇవ్వంగ ఇప్పుడు ఉంగల పత్తి పేస్తారంగని చెల్వాంగ. పాస్టర్ గారు భార్య చెప్తారంట మీ గురించి పలానా వాళ్ళు ఇలా అంటున్నారు అలా ఉంటున్నారు అని చెప్తా ఉంటారు. వండి మామ ఉంగల ఆశీర్వదించు, ఉంగల ఆశీర్వదించి నిమ్మే తుంగిరు. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అంటారు మన ఇద్దరు కలిసి వాళ్ళు ఆశీర్వదిద్దాం అని చెప్పి ఆశీర్వదించి పడుకు నిద్రపోతానంట. ఒకటి యారో సున్నాగనా పారంగ ఇవ్వ ఉంగల పత్తి ఇప్పుడు పేస్తారని సున్నాగనా. మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఎవరన్నా మీతో చెప్తే వాంగ ఉంగల బ్లెస్ ప్లాను బ్లెస్ పంటే నీకు పోయి పడుతుంది. మీరు వాళ్ళని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోండి. హల్లెలూయా హల్లెలూయా. ఉన్ విరోధిగలే ఆశీర్వది అని యేసు చెప్పుగరా. మీ శత్రువుల్ని ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. యారి సభికాదు అని యేసు చెప్పుగరా. ఎవర్ని శపించొద్దని ప్రభు చెప్తున్నాడు. ఒకరు కర్తని ఎలుపునారు ఒకరుమురై. దేవుడు ఒకసారి నన్ను నిద్ర లేపారు. నా ఒకరిడతో సువిశేషం చెప్పపోరే. నేను ఒక చోటుకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. అప్పుడు ఒకరి ముఖత ఆండోర్ కాటుగరా. దేవుడు నాకు ఒకరి ముఖాన్ని చూపించారు. అవును చర్చ్ పాస్టర్ అవరు. ఆయన ఒక దైవ సేవకుడే. ఇవన్ను ఎదురు రొంబ జపికిరాని ఎందుకు సొన్నా. నీకు విరుద్ధంగా ఈయన ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడని దేవుడు నాతో చెప్పాడు. ఆండోడు నేను ఎన్న చేయను స్వామినే. అప్పుడు నేను ప్రభు నేను ఏం చేయమంటావు తండ్రి. నల్ల ఆశీర్వది ఆశీర్వదించమని. హల్లెలూయా. ఇంత జాతి పిశాసు ఉపవాసతినాలు జపతినాలు ఒళియాదు అని యేసు సొన్నా. ఇటుది ఇటు ఈ దురాత్మ వదిలిపోవాలంటే ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప ఇటుది వదిలిపోవటం అసాధ్యమని ప్రభు చెప్పాడు. నా ఉపవాసం ఎడుకుంపుడు నేను ఉపవసించి ప్రార్థించేటప్పుడు నమ్మ విశ్వాసం మాత్రం అధిగరిపది కడయాదు. మన విశ్వాసం అభివృద్ధి పొందడమే కాదు పరిశుద్ధము అధిగరికం పరిశుద్ధత కూడా విస్తరిస్తుంది. యేసు 40 నాళ్ళు ఉపవాసం పెడతారు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అప్పుడు కండలు తిరగబడ్డది. యేసయ్య కన్నులు తెరవబడింది. పరిశుద్ధ ఆవియానవర్ పురావై పోల వరువు. పరిశుద్ధాత్ముడు వారి మీద పావురం వలె దిగి వచ్చారు. అది పురా అది వంద 3 అర్థం ఇరుకిరదు. పావురానికి 3 అర్థాలని మనం చూస్తాం. 1 పరిశుద్ధం. 1 పరిశుద్ధాత్మ శక్తి. 2 జెంటల్నెస్ జెంటల్నెస్ మెన్మయాన ఒక గుణం. చేదులేని అనుభవం పావురంలో మనం చూస్తాం. 3 త్యాగం పావురంలో త్యాగం కలిగిన స్వభావం. ఏర్పాట్లే పాత నిబంధనలో ఏళైగల్ పేదవాళ్ళు తిరణాల జనంగల్ విస్తారమైన ప్రజలు పురావిధాన్ బలి చాలా మంది పావురాన్ని దేవుడికి అర్పణగా ఇచ్చేవాళ్ళు. ఇది ఆటుకడాల వాంగ పణం వాళ్ళకి గొర్రెలు మేకల్ని అర్పించేంత శక్తి ఉండేది కాదు. యేసు తూయిమయానవర్ దేవుడు తూయిమయానవర్ తగ్గించుకునే వారు. యేసు త్యాగం పడిన యేసయ్య త్యాగము గలవారు. నమకాగా జీవనీయ కొడుకు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు. అదే వీళ్ళ యేసు మెన్మయానవర్ యేసయ్య గొప్పవాడు. వర్తబెట్టు భారత సుముఖ్యులు ఎన్నడుతుల వారంగల్ భారాన్ని మోస్తున్న సమస్త జనులను నా ఎదుగు రండి ప్రభు చెప్పాడు. నుగం మెన్మయాగ ఇరుకుం. My yoke is light. నా కాడి తేలికగా ఉంటదని ప్రభు చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ అప్పుడు జపికినో అలా మనం ప్రార్థించాలి. నీ ఉపవాసం అడుగుంపొడుది మీరు ఉపవసించి ప్రార్థించాలి. ఎన్ వాళ్ళకి నా ఎన్నెన్న మార్చుకొల్ల వేండు దేవా. నా లైఫ్ లో నేనేమేమి మార్చుకోవాలి అప్పుడు నీకు అది చెయ్యం పొడుదు పారంగా ఒక వల్లమ ఎరంగం. అప్పుడు మనం అలా అడిగినప్పుడే దేవుని శక్తి మనలోనికి దిగి వస్తుంది. వ్యాధి గలా మరైంది పో. అప్పుడు వ్యాధుల బలం నిర్మూలం అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నీకు సోలా యేసు నామముల యేసు నామములో నీకు పేసలా మీరు మాట్లాడండి. మరి యేసు అంత అత్తి మడత పాతి ఇనిమే నీ కని కొడుకాదని చెల్రారు. ఆ అంజురపు చెట్టును చూసి యేసే అంటాడు ఇక మీద నీ ఫలించకూడదని అన్నారు. అంత అత్తి మన కని కొడుకులే. అంజురపు చెట్టు ఫలించలేదు. మలయ పాతి పేరంది పోని చొల్లి మల మరంజురం చెల్రారు. ఒక చెట్టును చూసి వెళ్ళి సముద్రంలో పడిపోమని చెప్తే అలాగే వింటదని ప్రభు చెప్పాడు. యేసు నామములో మనం మాట్లాడినప్పుడు పడుతురు ఆవియే బలహీన పరచు ఆత్మ నిన్ను విట్టు వెళ్ళగు. నన్ను విడిచి తొలగిపోమనండి. తిరిగి వరాదే తిరిగి రావద్దని చెప్పండి. యేసు నామములో జబికి ముందు అద్భుతం నడక. మీరు అలా ప్రార్థన చేసి మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతుంది. పరలోక కొరలు కేకిరారు. యేసయ్య పరలోకపు స్వరాన్ని విన్నారు. ప్రియమాన మగన్ ఈయన నా ప్రియ కుమారుడు. అవి జపికి ముందు ఆండవులు కూడా పేసువారు. వారు ప్రార్థన చేస్తున్న యేసయ్య తండ్రితో మాట్లాడేవారు. ఉంగకుల్లో ప్రియమిల్లాద కార్యం ఎన్నాను చెల్లువారు. మీ జీవితంలో ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఏమో అది పరలోకమందున్న దేవుడు చెప్తాడు. అదికి నీకు కీల్పడాలే పోదాం. అప్పుడు నీవు ఆయనకి లోబడితే చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇండియాలో ఒక పెరియ ఊళ్ళేకారు వీళ్ళు తంగిరిందారు. ఈ ఇండియాలో
ఇంగ్లాండ్లో నుండి వచ్చిన ఒక గొప్ప దైవ సేవకుడు మా ఇంట్లో ఉండేవారు. అప్పుడు ఆరు రెండు వారం పలకినది వాళ్ళకి రొంబ పిడిచిట్టు. రెండు వారాలు మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది అక్కడ విషయాలు. పాస్టర్ మిల్టన్ అయ్యా, నీ ఎప్పుడు పాతాలో సంతోషమా సిరిచికిటే ఇరుకురీంగ. అప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, మిల్టన్ లాజరస్ గారు మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటారు, ఎనకి ఇది సంతోషత కుడుగని చూడ, దయచేసి ఈ సంతోషం నాకు కూడా ఇవ్వండి అని అడిగాను. చూడండి, ఎన్నాళ్ళు ఉంగులు కుడుక ముడియాది. అప్పుడు నేను అన్నాను, ఈ సంతోషం నేను ఎలా ఇవ్వగలుగుతాను? పరిశుద్ధ ఆవిని కానీ పరిశుద్ధాత్మిక ఫలము, అన్బు, ప్రేమ, సంతోషం, సంతోషము, సమాధానం, సమాధానము, నీడియ పెరుమే, నీడియ పొరుమై, దయవు, దీర్ఘ శాంతము, దయాళత్వము, మంచితనం, సాత్వికము. నీంగ பெரிய పాస్టర్, మీరు నాకన్నా గొప్ప పాస్టర్ గారు కదా, నీంగ పోయి ఆవిట కేలుంగ. హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి. పరిగె నవ ఎన్నా పాస్టర్ ఆర్నాలో మనం ఎంత ప్రేమగా ఉన్నానో. యేసు నమకు అడిగిడి టీచ్ పన్నవారు. యేసు అడిగిడి పుదు పుదు పాఠాలు சொல்லி கொடுப்பார். యేసయ్య మనకు పలు విధమైన పాఠాలు నేర్పుతూ వస్తారు. బైబిల్ పొరుతవరే, బైబిల్ తప్ప వాళ్ళ ముళువదం, జీవితకాలం అంతా నీంగలో నానో, మీరు నేను, మానవన్ స్టూడెంట్, మనం జీవితకాలం అంతా వాక్యానుసారంగా ఒక విద్యార్థులుగా విద్యార్థినిగా ఉండాలి. నో గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బైబిల్ స్కూల్. బైబిల్ స్కూల్ లో ఏ గ్రాడ్యుయేషన్ లేదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు కూడా పడిచి జీవితకాలం అంతా మన స్టూడెంట్సే. పరిగణనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఉందే, నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో నేను వచ్చాను. అవి చూడరాంగ, వాళ్ళు నాతో అంటారు, వి గాట్ ఎ నైస్ కల్చర్ అని రాంగ. వాళ్ళు మీ నైస్ కల్చర్ అని చెప్తున్నారు. వి వోంట్ సే గుడ్ బాయ్. మీరు గుడ్ బాయ్, అవును సార్, నాకు గుడ్ బాయ్ అని చెప్పమాటం. గుడ్ బాయ్ అని వాళ్ళు చెప్పరు. వి విల్ సే సీ యు అగైన్, మరలా ఇంకొకసారి చూద్దాం అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా యాదరు మా 7 వర్షం వరలే. ఎందుకు నేను 7 సంవత్సరాలు రాలేదంటే, నీళ్ళు ఆయన పాత్ర గుడ్ బాయ్ అని చెప్పింది. మీరు నన్ను చూసి గుడ్ బై అని చెప్పినట్టున్నారు, అందుకే నేను రాలేకపోయాను. మీరు సీయు అని మరలా మిమ్మల్ని చూడాలని ఉంటే నేను మరలా మరలా వచ్చేవాడినేమో. గుడ్ బై అని సున్నా, గుడ్ బై అని చెప్తే నేను మరలా రాలేను కదా. ఎయిర్ ఇండియా చెల్లి గుర్తొచ్చి, ఎయిర్ ఇండియాలో కదికట్టా. ఎయిర్ ఇండియాలో నేను నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళు గుడ్ బై అని చెప్పరు, ఎయిర్ ఇండియా మనల్ని మిమ్మల్ని చూస్తామని చెప్తారు. సింగపూర్ ఎయిర్లైన్ కూడా ఎనికి చెల్లి కొడుకులే. సింగపూర్ ఎయిర్లైన్ లో నాకు చెప్పలేదు, ఎయిర్ ఇండియాలో నేను నేర్చుకున్నాను. ఇండియాలో ఎవ్వడో బ్లెస్సింగ్ ఇరిగే. ఈ భారతదేశంలో ఎంత మంచి ఆశీర్వాదం చూడండి. కుర్చికిట్టే, ఓ అమ్మా, వెంటనే నేను దాన్ని నేర్చుకున్నాను. అక్కడ రాసుకున్నా యూరోప్ లో పోయి గుడ్ బై అబ్రదర్ సోలు. యూరోప్ కంట్రీస్ కి నేను వెళ్ళినప్పుడు అందరూ గుడ్ బై అని చెప్తారు. బోర్న్ వాయేజ్ హ్యాపీ జర్నీ. అనేక ఫ్లైట్ లో నేను ప్రయాణం చేశాను, అక్కడ అంతా గుడ్ బై అనే చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం సీయు అంటారు, మరలా మిమ్మల్ని చూస్తాము అంటారు. చెప్పండి, సీయు అగైన్ అని చెప్పండి. మరలా మిమ్మల్ని చూస్తామని చెప్పండి. సంతోషమే సొల్ల, హ్యాపీగా చెప్పండి, మేము మరలా మిమ్మల్ని చూస్తామని చెప్పండి. హల్లెలూయా. ఏది చూడరనా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా ఒవ్వొరు ముర బైబిల్ పడికిపోదు. నేను ప్రతిసారి బైబిల్ చదువుతున్నప్పుడు, యేసువే నా ఉన్ మానవన్, యేసయ్యా నా ఉన్ మానవన్, నేను నీ బిడ్డను ప్రభువా, నా ఉండే పిల్ల, నేను నీ బిడ్డను ప్రభువా, ఎంట పేసింగే చెల్లు, నాతో మాట్లాడండి అని అడుగుతాను. ఎనకి మాస్టర్స్ డిగ్రీలా ఇరుకు, నాకు మాస్టర్ డిగ్రీస్ అంతా ఉన్నాయి. వీడెల్లాం బుక్ ఆడుకు, బైబిల్ బుక్, నా ఇల్లంతా పుస్తకాల గ్రంథాలయం లాగా ఉంటది. బైబిల్ పడిగిపోదు, ఒరు బుక్ కూడా ఇరుకాదు. నేను బైబిల్ చదివేటప్పుడు ఏ పుస్తకాలు మనం పేసువారు, యేసయ్య నాతో మాట్లాడారు. యోచించీంగా, ఒకటి మీరు ఆలోచించారా, మార్క్ అలాగా చూడారు, మార్కు అందంగా చెప్తాడు. యేసు పరిశుద్ధ ఆవినా నిరపబడ్డప్పుడు, యేసు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పిశాచాలు శోధికబడే 40 నాళ్ళు పరిశుద్ధ ఆవియను కొనుపోయారు. పరిశుద్ధాత్మ దేవుడే అపవాది చేత శోధించబడాలని చెప్పి అరణ్యములోకి తీసుకెళ్లారు. ఏ అప్పుడు నడిచింది, ఎందుకు అలా వ్రాయబడింది? ఒకటి, పిశాచాలు యేసు తొడ ముడియాలి. ఒకటి వాస్తవం అండి, సాతాను యేసు ప్రభుని ఏ మాత్రం ముట్టడానికి వీలు లేనేలేదు. ఇప్పుడు యోబుకు కూడా వ్యాధి కుడుక పిశాచు కర్తట పర్మిషన్ కాకను. యోబుని వ్యాధిగ్రస్తుడిగా చేయడానికి కూడా సాతానుడు దేవుడి దగ్గర అనుమతి తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్ప ఉంగల సుత్తి బైబిల్ చూడదు, ఒక ఆండర్ వేలి పోట్టుకారు. మన చుట్టూ దేవుడు ఒక కంచె వేసి కాపాడబోతున్నాడు. ఉంగల సుత్తి అగ్ని మదిల్ పోట్టు, మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఉండబోతుంది. యేసు రక్తం ఉంగలకు, యేసు క్రీస్తు రక్తపు
కోటల మనం ఉన్నాం. యేసు నామము మీకు యేసు నామము ఒక బలమైన దుర్గముగా ఉంది. పరిశుద్ధ ఆవి మీకు పాదిగా, పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుతాడు. దేవ దూతలు మీకు, దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. దేవుని సర్వాయుధ ఆయుధం మీకు, దేవుని దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకొని రక్షణ తలశీల మీకు పాదిగా, రక్షణ శిరస్త్రాణం మనకున్నది. నీతియను మార్గవశం మీకు పాదిగా, నీతియను మైమరువును మనం తొడుక్కొని ఉన్నాం. సత్యమును కచ్చయము, సత్యమును గట్టిని కట్టుకొని ఉన్నాము. సమాధానతిని పాదరక్ష మీకు పాదిగా, సమాధానం అనే పాదరక్షములను మనం తొడుక్కొని ఉన్నాం. విశ్వాసతిని కేరగము, విశ్వాసమనే డాలును పట్టుకొని ఉన్నాం. ఉపవాస జపము మీకు పాదిగా, ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నాము. అప్ప ఏ యేసువే పిశాచు శోధికంబడి పరిశుద్ధ ఆవియారవర్ కొండు పోరారు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని సాతాను చేత శోధించడానికి కోసం అరణ్యంలోకి తీసుకెళ్ళారు? ఎందుకు కొండు పోరారు? ఎందుకు తీసుకెళ్లారు? వనాంతరతల ఎక్కడికి తీసుకెళ్తారు? అరణ్యంలోకి తీసుకెళ్తారు. పోటీకి బీస్ట్ మృగంగా ఇక్కడ ఇడతల క్రూర మృగాలు ఉన్న అడవిలోనికి దేవుడు తీసుకెళ్లారు. ఏనా ఇదిదాన్ యేసుకి ఉన్న పెరిగ టెస్ట్. ఇది యేసు ప్రభుకు ఈ పెద్ద పరీక్ష. అంత 40 నాళ్ళు యేసు పిశాచు అడిచారనా, 40 రోజులు సాతాను మీద విజయం సాధిస్తే అప్ప పిశాచు నాడు వ్యాధి పడు ఎల్లం కూడా మైరు, అప్పుడు వ్యాధిగ్రస్తులందరినీ యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. అప్ప నమ్మ తనిపట్ట జబతుల పర్సనల్ ప్రేయర్ లో పిశాచు నమ్మ ముడిగినో మనం వ్యక్తిగత ప్రార్థనలో సాతాన్ని జయించగలిగితే అప్పుడు ఎంగ పోనాలో పిశాచు తొందరపడమాట. అప్పుడు ఎక్కడికి వెళ్ళిన అపవాది మనల్ని బాధించలేడు. అప్ప పిశాచుకి తెలియో, సాతాను గారికి తెలుసు, యేసుడు అనుమతి ఇల్లామే, యేసయ్య అనుమతి లేకుండా ఉంగ శరీరం తాక ముడియాలి, నీ శరీరాన్ని ఆయన ముట్టడానికి అవకాశం లేదని తెలుసు. ఎప్పుడు తాకువా? ఆయన ఎలా మనల్ని ముడతాడు? కన్నీనిచ్చేయి, కన్నీనిచ్చేయి, నేత్రాశ, మాంసతినిచ్చేయి, శరీరపు ఆశలు, జీవుని పెరుమే, జీవపు డంభం. ఇవో ఉలగం పూరా పారుగా ఇంత కన్ని ఎన్నది పతింది, ఫోన్ బతికిది ఉలగం పూరా వెళ్ళిన వాలిబడి కూడా ఫోన్. ప్రపంచం అంతా ఈ రోజు సెల్ ఫోన్ లో చూస్తూ ఉన్నారు. నా ట్రైన్ లో పోనా ఫోన్ పత్తి కాదుల పోటీ కాదులు ఎన్నకకి తెలియల. ట్రైన్ లో వెళ్తుంటే అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, చేతిలో ఇయర్ ఫోన్ ఉంటుంది, ఏం జరుగుతుంది తెలియట్లేదు. చిచ్చిట్టుంగ చూసి నవ్వుకుంటా ఉన్నారు. పైకి అనిపిస్తా ఉంటది. ఎవరైనా కన్ను బాధికబడి కళ్ళు బాధించబడి ఉంది, ఎప్పుడు విజన్ పాక ముడియో, ఎట్లా దర్శనం చూడగలుగుతారు? కాదు కట్టిపోచ్చి, చెవులు పాడైపోయింది, అశుద్ధమైతే చెవులు అపవిత్రం అయిపోయాయి, ఎట్లా దేవుని స్వరాన్ని వినగలుగుతాము? 2008 లో యేసుడి నేరుడియాన కొరలు కట్టి హల్లెలూయా, నేను డైరెక్ట్ గా నా కళ్ళార ప్రభుని చూశాను. అప్పుడే ముఖం కుప్పర ఉండే, నేను దేవుని సన్నిధిలో సాగిల పడ్డాను. వ్యత్యాసమైన కొరలు, ఒక అద్భుతమైన స్వరాన్ని విన్నాను. అది ఒరుతరు పేస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 100,000 పీపుల్ పేస్తున్న మరి ఆయన ఒక్కరు మాట్లాడుతుంటే 1,000 కోట్ల మంది ప్రజలు మాట్లాడినట్టు నాకు అనిపించింది. దేవ దూతుడి కొరలు కట్టిరు, దేవుని దూతుని యొక్క స్వరాన్ని విన్నాను. దేవ దూతుడు పేసినప్పుడు, దేవుని దూతలు మాట్లాడేటప్పుడు 10,000 కొరలు ఒక వాయిస్లో పేసాం. ఒక 10,000 మెంబర్స్ మాట్లాడు, ఒక మా ఒకేసారి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తీయ ఆవిగలు పేసుది కట్టిరుకేన్, తీయ ఆవిగలు అశుద్ధ ఆవి దురాత్మలు మాట్లాడేటప్పుడు అది ఒక కొరల్ 1,000 వాయిస్. ఒకరు మాట్లాడితే 1,000 మంది మాట్లాడినట్టుంటది. దేవదూతలు ఒక కొరల్ 10,000 వాయిస్. దేవదూతలు మాట్లాడితే 10,000 మంది మాట్లాడినట్టుంటది. యేసువిన్ ఒక కొరల్ 100,000 వాయిస్. యేసే మాట్లాడితే కోట్ల మంది మాట్లాడినట్టు గొప్ప స్వరంతో ప్రభు మాట్లాడతాడు. అదే బైబిల్లో దేవదూతల కొరల కట్టడం కీల చెత్తుపోయాడు. అందుకే దేవదూతలు మాట్లాడినప్పుడు బైబిల్ ఉన్న భక్తులు సాగిల పడిపోయారు. నానానికి సత్తు పెట్టిందా నేను, నేను కూడా రోజు చనిపోయినామని అన్నట్లు అనిపించింది నాకు. ఒక వ్యత్యాసమైన అనుభవం, ఒక వ్యత్యాసమైన అనుభవం. యేసు బైబిల్ మూలమా పేసేవారు, దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. స్వప్నంగల మూలమా పేసేవారు, కలల ద్వారా మాట్లాడతాడు. దర్శనంగల మూలమా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవదూతల మా, దేవుని దూతల ద్వారా మాట్లాడతాడు. అభిషేకపెట్టిన ఊళ్ళియర్గల, అభిషేకించబడిన సేవకుల ద్వారా మాట్లాడతాడు. పలకొడని పేసేవారు, పలు విధముగా దేవుడు మాట్లాడతాడు. బిలియాం ఒక తీర్క దర్శి అవంకాలత్తుల, బిలాం అనే ప్రవక్త తన కాలంలో ఒక కడిది వచ్చి అంటే దేవుడు ఒక గాడిద ద్వారా ఆయనకి తన మాటను అందించారు. హల్లెలూయా, హల్లెలూయా. వెనక వేసినాక ఒక ఒట్టు మెరుగు, వెనక వేసినాక ఒక ఒట్టు. నాకు యేసన్ గారికి ఒక ఐక్యత ఉంది. నాకు రెండు పేరం, నేను దైవదులు యేసన్ గారు. నా ఒక 27 నాటికి పోయిట్టా, 27 దేశాలకు నేను వెళ్ళాను. అప్ప ఏసిన సొల్లువే, ఏసన్ గారితో చెప్పేవారు, కళ్ళుద యేసు సుమకిరణాలే, ఈ గాడిదను గాడిదనైన నేను యేసు ప్రభును మోయడం వల్ల యేసు ఒలగపురా కుట్టిపోరారు. దేవుడు నన్ను ప్రపంచమంతా తీసుకెళ్తున్నారు. ఏసిన అదనసున్నారు, అందుకే ఏసన్ గారు అన్నారు, నీరేరు కళ్ళుదయ్యా నీ కల్వారి త్యాగతాలే
நீரென்னை மீட்டதாலே நீலதாஸ்வமோகா அன் యేసు గారు అప్పుడు పాట రాశారు నాగేశ్వరరాజు పాటు హల్లెలూయా హల్లెలూయా అబర్గ ఇదిదాన్ అభిషేకం పెట్టినరుడియ నట్పు ఇది ఒక అభిషేకం పొందిన వారి యొక్క ఐక్యత ఎనికి తెలుగు పురియదు నాకు తెలుగు అర్థమవుతది అన పేస్ కొంచెం కూర్చో కానీ మాట్లాడడానికి వీలు పట్టు నికల్ల ఆండోడల సొన్నె నేను దేవుని సన్నిధిలో చెప్పాను పరలోకం పోనప్ప పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎల్లా మూలీలే పేసువాంగలే అన్ని భాషల వాళ్ళు ఉంటారు కదా సొన్న తెలుగు కొయర్ల పోటీ తెలుగు వాళ్ళ మధ్యలో కలిపేయమన్నారంట చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు నీకు ఎలా గడిపేయ అప్పుడు మీరందరూ ఉంటారు నన్ను తెలుగు వాళ్ళతో కలుపమన్నాడు నా సింగపూర్లో పొరంది వాళ్ళందరు నేను సింగపూర్లో పుట్టి పెరిగాను ఇంక వచ్చి నా ఉంగలికాగ భారతోడు జపికరా కానీ నేను ఎక్కడున్నా మీకోసం భారంతో ప్రార్థన చేస్తాను నా సింగపూర్లో ఉంది వెనకాగ భారతోడు జపించారు దైవద లేసర్ గారు సింగపూర్ వచ్చినప్పుడు నా కోసం భారంతో ప్రార్థించేవాడు ఇంత మరి అన్బు యేసు మూలమా తాను వారు హల్లెలూయా యేసుక్రీస్తు వారి ప్రేమ వల్ల ఈ ఐక్యత వస్తుంది ఒకరు ఒకరికాగ జపింగ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి నేను అంజి పాస్టర్స్కాగ జపించా నేను ఐదుగురు దైవ సేవకుల కోసం ప్రార్థించాను లెఫ్ట్ హ్యాండ్ అడిగా లెఫ్ట్ హ్యాండ్ అందరూ లెఫ్ట్ హ్యాండ్ లో ఇలా ఉంచండి కయ్య మూడుగా ఇలా చేతులు ముడుచుకోండి ఇంద కడసి ఫింగర్ ఓపెన్ పండుగ ఈ చివరి వేళ్ళు చూడండి క్లోజ్ పండుగ క్లోజ్ చేయండి నాలుగు ఫింగర్ ఓపెన్ పండుగ నాలుగో వేళ్ళు పైకి ఎత్తండి క్లోజ్ పండుగ క్లోజ్ చేయండి థర్డ్ ఫింగర్ మధ్యలో వేళ్ళు క్లోజ్ క్లోజ్ చేయండి సెకండ్ ఫింగర్ చూపుడు వేళ్ళు పైకి ఎత్తండి క్లోజ్ క్లోజ్ చేయండి థమ్ బొట్టన వేళ్ళు క్లోజ్ ఎంత ఫింగర్ రొంబ వీక్ ఈ ఈ ఐదు వేళ్ళలో ఏ వేళ్ళు వీక్ గా ఉంది చెప్పండి చూద్దాం నాలుగవ ఫింగర్ దా ரொம்ப వీక్ ట్రై பண்ணுங்க నాలుగో వేళ్ళ ఉంగరపు వేళ్ళ వీక్ గా ఉంటది అప్పప్ప ఒక పాస్టర్ వీక్ ఆ ఇருப்பாரு అప్పుడప్పుడు ఎవరో ఒకరు బలహీనంగా ఉంటారు ఒక సిక్ వందరో అవనికి సిక్ వదలా ఓ వాళ్ళకి బలహీనతలు రావచ్చు అప్ప నంబర్ సేంద అవనికాగ జపికిను మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి పారింగ ఇంద అంజి వేళ్ళ ఒక వేళ్ళ ముడుగ ఇంద తమ్మ ముడుగ మన 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 బొట్టిన వేళ్ళ క్లోజ్ చేయండి పట్టి తుక్క ముడిమా మనం ఏదైనా పట్టుకోగలుగుతాం ఈ నాలుగు వేళ్ళతో ఇంద వేళ్ళ ముడుగ ఈ వేళ్ళు పట్టండి పట్టి దుద్దుకు ముడిమా ఏమన్నా పట్టుకోగలుగుతామా హల్లెలూయా హల్లెలూయా అంజు వేళ్ళు ఐదు వేళ్ళు కలిసి ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం పట్టయ్యా హల్లెలూయా పరిశుద్ధాత్మలో మనం నింపబడాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పాస్టర్స్ గాక రొంబ జపింగ నేను దైవజనుల కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తాను పాస్టర్స్ ఉంగలుగాక జపిచి జపిచి అవుగులకి జపిక మరందిరువాంగ దైవ సేవకులు ఇతరుల కోసం ప్రార్థించి ప్రార్థించి వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవడం మర్చిపోతారు మూడు నాలుగు మరీ జపే అందుకే నేను ఎప్పుడు దైవ సేవకుల కోసం ప్రార్థిస్తా ఉంటాను ఏ సులరు మనకి జబీన్ ఏసే అన్నారు నువ్వు అందరి కోసం ప్రార్థన చేస్తా నీ కోసం నువ్వు ప్రార్థన చేయాలి ఫ్లైట్ ఎడుతురికరే ప్లేన్ లో పోయిరికరే కంటిన్యూస్ గా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తా ఎన్నికనే పాదుగా జపించేది ఏ రోజు నన్ను కాపాడమని నేను ప్రార్థన చేసుకోరా యేసు ఎక్కడికిరారు యేసే నా గుండెలో ఉన్నాడు వరబోదు అంత వండి పున్నాల టైర్ ఫ్లడ్ నేను వచ్చేటప్పుడు కార్ పంచర్ అయిపోయింది తంబికి రిపేర్ పన్నారు వెంటనే సేఫ్టీ టైర్ ఉంటే మార్చేశారు బండి కొంచెం బంప్ అడిగితే పోదు బండి కొంచెం షేక్ అవుతా ఉంది వచ్చేటప్పుడు రొంబ వైబ్రేషన్ కొంచెం వేగంగా వస్తుండడం వల్ల వైబ్రేషన్ వస్తుంది కట్టారు పోయిర్లామా పాస్టర్ గారు పర్వాలేదా వేగంగా వెళ్దామని అడిగారు అయినా వెళ్ళాలని చెప్పన్నాను వచ్చి నిన్నటి రోజు మీ మధ్యలో చేరుకున్నాను పాస్టర్ కాక రొంబ జబింగ్ దైవ సేవకుల కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి మొదలు ఇంక ఒంగులు కాక జబ్బి ముందు మీకోసం ప్రార్థన చేసుకోండి నీ ప్లేన్ లో పోమోదు ఎన్న సొల్రాంగ ప్లేన్ లో పోమోదు మీరు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ కొరంజా ఒకవేళ ఆక్సిజన్ తగ్గింది అనుకోండి మొదలు ఒంగులకి మాస్క్ పొడిగిన ఫ్లైట్ లో అంటారు ముందు ఆక్సిజన్ ముందు మీకు ఉంచండి అంటారు అప్పుడే మత్తొంగులకి ఆ తర్వాత పక్కన వాళ్ళకి కానీ పిల్లలు కానీ పెట్టమంటారు మత్తొంగు మాస్క్ పోడబోదు నీకే ఉండదు ఒకవేళ ఇతరులకు మీరు మాస్క్ పెట్టే లోపల మీరు పడిపోయే ప్రమాదం ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా మొదలు ఒరు మణి నేరం ఏసుకున్నారు ఒరు మణి నేరం జబింగ శోధనైగలే జయించుకోలే మీరు రోజుకు ఒక గంట సేపు ప్రార్థన చేయండి అప్పుడు శోధనలు జయిస్తారు ఒడుతున్నారు పాస్టర్ నా ఊళ్ళకి వరపోరా నేను సేవకు రావబోతున్నాను అని ఒకడు అన్నాడు ఎవరు నేను జబిగిరేను ఎంతసేపు ప్రార్థన చేస్తారని అడిగాను మార్నింగ్ ఒరుమ నేను జబిగిరా నేను మార్నింగ్ ఒక గంట సేపు ప్రార్థన చేస్తాను ఒరుమనే నీ శోధన వెళ్ళదా ఆ ఒక గంట సేపు ప్రార్థన నీ శోధన జయించడానికి కన్నీనిచ్చేయి కన్నీనిచ్చేయి మాంసతినిచ్చేయి జీవ నీ పెరుమై నీ జయగలో ఒరుమ నేరం నీ నేత్రాశ నీ శరీరాశ నీ జీవపు డబ్బు నీ శరీరాన్ని జయించడానికి ఒక గంట సేపు ప్రార్థన అదికి మేల పోయి జపించొల్ని హల్లెలూయా మించి నువ్వు ప్రార్థన చేస్తేనే సేవ చేస్తావు నల్ల జపింగ మంచిగా ప్రార్థన చేయండి విశ్వాసంతో జపింగ విశ్వాసంతో ప్రార్థించండి యేసు పరిగ యేసు సాతానాలు అడిగ ముడియాలి
యేసుని సాతాను ఏమి చేయలేకపోయాడు. ఉంగలు అడిగ ముడియాదు. మిమ్మల్ని సాతాను ఏమి చేయలేడు. అడిగ పాపం చేయదేనా? అయితే మీరు పాపం చేస్తే అప్ప సాతాను ఉంగలు అడిగ ముడియాదు. పాపం చేస్తే సాతానుడు ఎప్పుడు రొంబ భయం వరం పిశాచ కొడుతు. మీకు ఎప్పుడు సాతాను చూసి ఎక్కువగా భయం వస్తుంది? పాపం చేయ పాపం చేసినప్పుడు. ఎప్ప సాతానుకు ఇది రొంబ భయం వరం? ఎప్పుడు సాతాను చూస్తే మీరు భయపడతారంటే బైబిల్కి కీల్పడియా మరి మీరు వాక్యానికి లోబడినప్పుడు. ఎప్ప సాతాను గురించి రొంబ భయం వరం? ఎప్పుడు అపవాదిని చూసి మీరు భయపడతారు? యేసు విట్టు దూరమా యేసయ్యకు మీరు దూరంగా ఉన్నప్పుడు. యేసుడు ఐక్యంగా ఉంబడు. యేసయ్యతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు. ఎల్లారి మీద అన్బు కాటం పొడుదు. అన్నిటిని దేవుడు అనుకూలపరచు. ఎల్లరికాగా జపికిపోదు. అందరి కోసం ప్రార్థన చేస్తే అప్పుడు అంత భయమే వరాదు. హల్లెలూయా. మాత్రం ఈ జీవితంలోకి రానిరాదు. ఆమేన్. ఇప్పుడు సంగీతం 51 51వ కీర్తన 10-11 51వ కీర్తన 10-11 వచనాలు. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఎ స్టెడ్‌ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. డు నాట్ కాస్ట్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ అండ్ డు నాట్ టేక్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మ నా యందు నుండి తీసివేయకము అన్నాడు. ఇంత వసనత్తులో ఒక ఇంగ్లీష్ల పాట ఇరుకు, నాది తమిళ్ల పోట్టిరుకేన్. నేను దీంట్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది ఇంగ్లీష్లో, దాన్ని తమిళ్లో చెప్తుంటాను అన్నమాట. నీకు తెలుగులో పోట్టిరుక. మీరు తెలుగులో చెప్పండి. దావీదు కెంజిరారు. దేవుని సన్నిధిలో దావీదు పెనుగులాడి ప్రార్థన చేస్తున్నాడు. యా హార్ట్ శుద్ధమా ఇరుకును. దేవా నా హృదయం శుద్ధముగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఎడుతురాదింగే. నీ పరిశుద్ధాత్మ నా ఎదురుండి తీసివేయ. అంత అభిషేకం కొరయకూడదు అయ్యా. అభిషేకం తగ్గిపోకూడదు. ఆవి దుఃఖపడకూడదు అయ్యా. నేను నా ఆత్మ మీ ఆత్మను దుఃఖపరచకూడదు. ఆవి అవిత్తుపోడకూడదు అయ్యా. నీ ఆత్మ నేను దుఃఖపరచకూడదు. కెంజిరారు దేవుని స్థలంలో వేడుకుంటా ఉన్నాడు. నా ఒవ్వరు ముర జపికి మోదు తూచే పెరగి ఇంత పాడి పల్లవి పాడిదా జపమే. నేను ఈ పల్లవిని పాడి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎనకు తెలియదు ఎన్న పాపం చేయని ఎనకు తెలియదు. ఏం పాపం చేశానో నాకు తెలియదు. అనే సామ్యుయేలు తీర్చిదిస్తున్నారు. అయితే సమూయేలు ప్రవక్త అంటాడు మొత్తం జపిక తవరువదే పాపం. ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం. పూర్ణ అన్బు కొరంజాలే పాపం. ప్రేమ తగ్గిపోతే అది పాపం. పూర్ణ అన్బు ఎల్ల భయతి నీకం. పరిపూర్ణమైన ప్రేమ భయాలను వెళ్ళగొడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. సో ఇంత పాటలు 3 తమిళ్ల పాడ. ఇంత పాటు తెలుగులో ఇరుక పాస్తుంది. క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గాడ్ తెలుగు. నా తమిళ్ల 3 పాడురేன். அப்புறம் அந்த டைம்ல நீங்க பாவ அறிக்கை செய்யுங்க. హల్లెలూయా. నేను తమిళ్లో పాట పాడుతున్నప్పుడు మీ పాపాలు ఒప్పుకోండి. మీరు యారు యారు ఉంగులకి తీంగి చెయ్యాలో ఎల్లారియం బ్లెస్ పన్నుగ. ఎవరెవరైతే మీ కీడు చేశారో వాళ్ళందరినీ క్షమించి వారిని ఆశీర్వదించండి. మన్నించిరుగ. అందరిని మన్ని క్షమించేసండి. యేసుకి ఎవరు ద్రోహం పన్నాక తెలియమా? యేసైకి ఎంతో మంది ద్రోహం చేశారు. ఓరు శిష్యం కూడా అంగళ్ళ. ఒక శిష్యుడు కూడా అక్కడ లేడు. ఎల్లారో ఓడిటాంగ. అందరూ పారిపోయారు. కొంచెం పెన్గలు దాంగ ఇరుదాంగ. కొంతమంది స్త్రీలు ఉన్నారు. సిలువైల నిర్వాణమా తొంగినారు. యేసయ్య వస్త్రహీనుడిగా శిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఒక కొడూరమైన ముళ్ళినాలు చేత కిరీటంతో వైతే ఇంకల్లా రక్తం. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన తలంతా రక్తముగా మారిపోయింది. ముదుగుల వారడి సదల్లా తొంగిది. ఆయన వీపు ఎరడి దున్నబడింది. యేసు కడిచి 40 తూంగుల. యేసు క్రీస్తు వారు కంటి మీద కొనుకు లేదు వారికి. అప్పుడు 24 సాపుల్ల ఆహారం లేదు. రొంబ అవమానపడుతున్నారు. చాలా అవమానపరిచారు. రొంబ వేదన పడిచారు. చాలా వేదన పరిచారు. అనా యేసు ఎల్లారి మన్నించారు. యేసయ్య అందరిని మన్నించారు. అదే మరి స్టేఫాన కళ్ళాలు అడిచికొన్న స్టేఫాన్ ని రాళ్ళు రువి చంపారు. అవర ఎల్లారి మన్నించారు. ఆయన అందరిని క్షమించగలిగాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంత పాటలు నా 3 తమిళ్ల పాడరా. అప్ప నీ దయవు చేసి కన్నుల మూడి. నేను ఒక పల్లవిని పాడబోతున్నప్పుడు మీరు అందరూ కళ్ళు మూసుకొని ఉంగ పావంగలే అడికే చేది. మీ పాపాలను మీరు ఒప్పుకొని ఎల్లారి మన్నీంగ. అందరిని క్షమించండి. ఎల్లారి అందరిని ఆశీర్వదించండి. ఎల్లా వ్యాధి అప్పుడే మీలో ఉన్న వ్యాధులన్నీ మిమ్మల్ని విడిచిపోబోతున్నాయి. సంగీతం 103 దావీదు అలాగా చూడరా. 103 కీర్తిలో దావీదు ఇలా చెప్తాడు. నేను అక్రమంగా ఎల్లావట్టే మన్నిట్టు నా దోషములన్నిటిని క్షమించువాడు. వ్యాధిగా ఎల్లావట్టే గుణమాగి అన్నిటిని కుదుర్చువాడు. ఎల్లా జబిక జబికి
ఎలా కన్నులు మూడుగ అందరూ కళ్ళు మూసుకోండి, మీరు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి. పాపరికి పల్లవి పాడుతున్నప్పుడు అందరూ మోకరించగలిగినాడు మోకరించండి, మోకరించగలిగినాడు మోకరించండి. ఎలా వ్యాధి, డయాబెటీస్ మరణం జబిక పోరా, హైపర్ టెన్షన్ మరణం జబిక పోరా, నెంజి వలి మరణం జబిక పోరా, ముదుగు వలి మరణం జబిక పోరా, వ్యాధులన్నీ తొలగిపోవాలని, బీపీ షుగరు బ్యాక్ పెయిన్ రకరకాలమైన వ్యాధుల నుండి మీరు విడుదల పొందేటట్లు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎల్లా పాపంగల అరికెడి మీ పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. సుత్తముళ్ళ ఇదయత్తై ఎన్నిల్ ఉరువాకుం దేవా, ఉరుదియాన ఆవియై పుదుపియుం. సుత్తముళ్ళ ఇదయత్తై ఎన్నిల్ ఉరువాకుం దేవా, ఉరుదியான ஆவியை புதுப்பியும். உம் முன்னிலையை விட்டு என்னை தள்ளாமலும், தூய ஆவியை எடுத்து கொள்ளாமலிரும், ரட்சிப்பின் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியும். முன்னிலையை விட்டு என்னை தள்ளாமலும், தூய ஆவியை எடுத்து கொள்ளாமலீரோ, ரட்சிப்பின் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. அந்த பாப்பாவை ஒப்புக்கொண்டு சுத்தமுள்ள இதயத்தை அந்த க்ஷமிச்சண்டி க்ஷமிச்சண்டி అందరిని క్షమించి ఆశీర్వదించండి. ఉరుదியான ఆవియై పుదుపియో. దేవుడు స్వస్థపరచబోతున్నాడు. శుద్ధముళ్ళ ఇదయత్తై ఎన్నిల్ ఉరువాకుం, శుద్ధ హృదయాన్ని ఇవ్వండి, శుద్ధ హృదయాన్ని ఇవ్వండి అని అడగండి. ఉరుదியான ఆవియై పుదుపియో, పరిశుద్ధాత్మ నింపమని అడగండి. మున్నిలయై విట్టు ఎన్నై తల్లామలుం, தூய ஆவியை எடுத்து கொள்ளாமலிரும், ரட்சிப்பின் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, அதிகரமால ஒப்புக்கொண்டு விடுச்சுவிட்டு ஆவியை புதுப்பியும். அந்த க்ஷமிச்சண்டி. முன்னிலையை விட்டு என்னை தள்ளாமலும், தூய ஆவியை எடுத்து கொள்ளாமலிரும், ரட்சிப்பின் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. சுத்தமுள்ள இதயத்தை என்னில் உருவாக்கும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. சுத்தமுள்ள இதயத்தை என்னில் உருவாக்கும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. உம் முன்னிலையை விட்டு என்னை தள்ளாமலும், தூய ஆவியை எடுத்து கொள்ளாமலிரும், ரட்சிப்பின் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. முன்னிலையை விட்டு என்னை தள்ளாமலும், தூய ஆவியை எடுத்து கொள்ளாமலிரும், ரட்சிப்பின் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. சுத்த ஹிருதயம் இவ்வண்டி, சுத்த ஹிருதயம். முன்னிலையை விட்டு சுத்த ஹிருதயம் தள்ளாமல், சுத்த ஹிருதயம் தயச்சேன் பிரபு. ஆவியை எடுத்து கொள்ளாமல், சுத்த ஹிருதயம் மகிழ்ச்சியை மீண்டும் தாரும் தேவா, உறுதியான ஆவியை புதுப்பியோ. சகல பாவங்களையும் கழுவி நீ சமஸ்த துர்நீதி நுண்டி விடுவிச்சி சுத்திகரிக்கிறது, சுத்தி சேஸ்தந்து இயேசுவின் ரத்தத்தில் வல்லமை உண்டு. இயேசு ரத்தமே பலம்.
యేసువின் ரத்தத்தில ஜெயம் உண்டு యేసు ரத்தத்தில பலம் உண்டு యేసువின் ரத்தத்தில சாத்தானின் கோட்டைகள் உடைந்து போகும் சாத்தான கோட்டலன்னு கூனி போதுனாய் நத்னாக యేசு கிறிஸ்துவின் வல்லமை நாமத்தினாலே యేసు நாமவலோ ஜெயபடி இந்த பிள்ளைகளை விட்டு விலகு శరీరాన్ని విడిచి తొలగిపో திரும்பி வராதே திரும்பி రావద్దు நத்னாக యేసు கிறிஸ்துவின் வல்லமை நாமத்தினாலே యేసు நாமவலோ hypertension bp vyadulu blood pressure yesu naamamulo pillayundu velagipo ippudu velagipo thirumbi varade thirugi raavandu nannage yesu kirthin valama naamathinaale balamaina yesu naamamulo muttu valigal kaal valigal prathi balahinata yesu naamathinaale yesu naamamulo velagipo thirumbi varade thirugi raavandu yesu naamathinaale yesu naamamulo thalai valigal thalagipo kaluthu valigal prathi balahinata yesu naamathinaale yesu naamamulo pillayil undu velagu ee prajalu vidichi thalagipo varade thirugi raavandu yesu naamathinaale yesu naamamulo nenji valiye undu pannugira pisasugale prathi vyadulu thalagipovali yesu naamathinaale yesu naamamulo pillayil vittu ee bidana vidichi ఓడి తిరిగి రావద్దు నిమ్మదిని కడుకుర ఆవిగల్ నిమ్మదిని పాడు చేసి తిరిగి రావద్దు ప్రజలు కొడుకుర ఆవిగల్ బలహీన పరచి ఆత్మ పిల్లలు వెలగిపో ఇప్పుడు విడిచి తొలగిపో తిరిగి వరాదు తిరిగి రావద్దు యేసువి నామములో యేసు నామములో ఎల్లా వ్యాధులు అన్ని వ్యాధులు తొలగిపోవాలి యేసువి నామములో జయం యేసువి నామములో జయం ఎడుకురోం జయం పొందుచున్నాము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ప్రభు మన 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 అతిక్రమాలు ఒప్పుకొని శుద్ధ హృదయాన్ని పొంది అందరిని క్షమించడం వలన మనకిచ్చిన శుద్ధ హృదయాన్ని బట్టి స్వస్థతను బట్టి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.